స్వాధీన వల్లభ. ఎందుకై కొడుతున్నారు? దొంగండి, పక్కన జేబు కొట్టబోతుంటే నేనే పట్టుకున్నాను. ఇలాంటి వ్యర్థుల్ని ఏం బాబు, నిజంగా నువ్వు దొంగతనం చేసావా? నాలుగు రోజుల నుంచి తినలేదండి, ఆకలికి ఆకలికి పని చేశాను. అన్నానికి బదులు అన్నం తింటున్నానండి. విన్నారా, ఆకలి అందరికీ ఉంది, అన్నం కొందరికే ఉంది, అందుకే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చి బాగు చేయాలి, కానీ శిక్షించడం వల్ల ప్రయోజనం ఉంది. ఇంట్లో పెట్టుకునే నువ్వే శిక్షణ ఇవ్వు. తప్పకుండా. ఏ జెండాలు లేదే, ఈయన ఏ పార్టీ వాడై ఉంటాడు? దొంగల పార్టీ వాడు అయి ఉంటాడు. ఈసారి మన ఓట్లన్నీ వీడికే అమ్ముదాం. అమ్మా, ఇతని పేరు రఘు, బిఏ పాస్ అయ్యాడు. పుట్టగడవగా ఏదో చిన్న దొంగతనం చేశాడని 10 మంది పట్టుకుని కొడుతుంటే నేనే తీసుకొచ్చాను. ఇదేం కర్మరా, ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి కానీ ఆప్యాయంగా ఇంటికి తీసుకొస్తావా? వాడు మన ఇంట్లో కూడా దొంగతనం చేయొద్దు. తమ్ముడు, నా సిద్ధాంతం ప్రకారం దొంగ ఒక మనిషే, ఆ మనిషిని మంచిగా మార్చడమే నా లక్ష్యం. అవునవును, ఎవరో ఒకరిని స్నేహితుడిని తీసుకొచ్చావు, డబ్బిచ్చి కోళ్ల ఫామ్ పెట్టించావు. వాడు నెల తిరగకముందే కోళ్ళన్నీ చచ్చిపోయాయి గోవిందా అని నీకు బాగా నామం పెట్టి వెళ్ళిపోయాడు. అంతేనా, బంగ్లాదేశ్ యుద్ధం వేడని కుంటుని తెచ్చాడా? వాడికి 1000 రూపాయలు ఇచ్చి కిల్లి కొట్టి పెట్టించాడా? చివరికి ఏమైంది? వాడు పెద్ద కూని కొరని తేలింది. తమ్ముడు, అందరూ అలాంటి వాళ్ళే అని ఎందుకు అనుకోవాలి? చూడు బ్రదర్, ఆ మాటలకేం గానీ నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తావా? అంతకంటేనే సార్, నీ పాదాలు కలకత్తుకొని చేస్తాను. వెరీ గుడ్, రా భోంచేద్దాం. ఆ జైలుకి వెళ్ళవలసిన వాడిని ఈ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళవలసిన వాడు బాగు చేస్తాడట.
వీడెందుకు ఇలా తయారవుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. శివ, ఆ దొంగ రథమని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి సకల మర్యాదలతో సహపంక్తి భోజనం చేస్తాట. నా అత్తమామని కూడా ఒక్కరోజైనా నేను ఇంత ఆప్యాయంగా వడ్డించలేదురా. అందుకేగా ఇప్పుడు అనుభవిస్తున్నావు. మనం పదిలోకి దేని పిత్తపాటి మాట్లాడుకోవటం భలే దేశంగా ఉందిలే. ఆ ఉత్త పుణ్యానికి జాగ్రత్త పొందలమ్మా. సకాలంలో ఎప్పుడో అధికారి కోరుకున్నాడు పోత రాజున కాదు అసిస్టెంట్ టీచర్ని. అయితే ఏంది సామె? అంటే పంతులమ్మ మొగుడు. పంతులమ్మ పొయ్యి దగ్గర కుండలకి సట్టలకి పాఠాలు చెబుతోంది. ఆవిడ ఇక్కడికి వచ్చేలాగా మీకు నేను హిస్టరీ హిస్టరీ చెబుతా. అంటే ఏంటి? అంటే బట్టలు ఇస్త్రీ చేస్తారే అది ఇస్త్రీ. కొయ్ కొయ్ ఇత్తరే అంటే మనం ఆకులో పెట్టుకుని అన్నం తింటామే అది ఇత్తరే. అయ్యో ఇస్త్రీ కాదు విస్తరీ కాదు. హిస్టరీ అంటే భూగోళం చరిత్ర చరిత్ర మన దేశమునకు స్వతంత్రం ఎలా వచ్చినది నిజంతో అబద్ధంతో కానీ గాంధీ గారు తెచ్చారంట. కరెక్ట్ కరెక్ట్. ఏ సంవత్సరంలో వచ్చింది? అదేనయ్యా మా కంటోడికి చెవులు గుట్టించాను చూడు. ఆ ఏడు అప్పుడు ఇట్లా ఉండేదా? రూపాయికి 8 మాణికల బియ్యం అంతేనా? అనాథ 5 అర్ధనాథు 10 బీడీ. ఏ మహారాజులంగా పొగాక్కాడు విడిగితే ఇష్యూ పారేసేవారు. ఇప్పుడు మంత్రులు కూడా అమ్ముకుంటున్నారు. ఇదే చరిత్ర. మనం ఎలాగో ఆ కాలానికి వెళ్ళలేం కానీ మరో ప్రశ్న వేస్తాం. అంబావు జాతి మనకు ఎన్ని విధములుగా ఉపయోగపడును? మరే నాగన్న ఆవంటే గుర్తొచ్చింది. మరి ఈ మధ్య మీ తమ్ముడు పశువులే పోయినాయి అన్నారు. తిరిగి వచ్చినాయా? ఇంకేం వస్తాయి? 4 తిరిగి రాదంటే ఏ దొంగలో ఎత్తిపోయి కషాయాలు కమ్ముకొని ఉంటారు. కషాయాలంటే గుర్తొచ్చింది పోతురాజు. అస్థి పంజరాలు కూడా అమ్ముకుంటున్నారంటే నిజమేనా? గౌరవనీయ సహాయక ప్రథమున తమనోరు ముయ్యము ఏ భకుడెవడు? మనవుడా? కాదమ్మా నా కొడుకు. ఈ వయసులో కొడుక? సరే సరే పాఠం ఆరంభించడము కాక మే కోతి మహాశయ వంట ఇంట్లో అన్ని ఎదురు చూస్తున్నవి తమ ప్రతాపమును వాటి మీద ప్రదర్శించారు. ఏం గుల్లమ్మ పాఠశాలలోనైనా పద్మాసనం వేసి కూర్చొని రాదా? రాదు తల్లి, కాళ్ళు వంగవు. అది ఇను ఒకట. ఏది మరొక పదము చెప్పుడు. చిన్న చిన్నదాన్న చిలిపి కన్నులదాన్న నీ చిలిపి కన్నులు చూస్తే వరకు తినాలి ఓ చిన్నదాన. చిన్నవాడా పదము చెప్పమన్నా పాట పాడుతుంటివా? చేసాపుషయ్ ఎవరితో నా మొగుడు కొట్టడానికి నేను ఇక్కడ ఉపాధ్యాయుని. కొట్టినను తిట్టదను కాదనటానికి నువ్వే గర్వి. నేను ఆయన పెళ్ళాన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా ఉప్పు పెట్టి ఊరగారు వేసుకున్నా నాకు చెబుతుంది కానీ నువ్వెవరే? ఏమయ్యా పరాయాలు వచ్చి బెట్ట ముచ్చుకలు కొడుతూ ఉంటే చేతులు దాన్ని చూస్తూ ఉంటున్నా సిగ్గులేకరాయి. మనం చెప్తాను ఏ ఇంకా కూర్చున్నారు మీరు కూడా దాని చేత దెబ్బ తినాలనే చదువు వద్దు చట్టుబడి వద్దు కానీ పని లేదా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవాలి వచ్చే డబ్బు కూడా రా. ఇప్పుడు ఎట్లా చదువు చెబుతానని చాలు పడుతుంటే ఎవరు ఒప్పుకుంటారు? కట్టుకున్న మొగుడిని కనుక వంట చేయించినా అంటులు తోలించినా పడుతున్నాం. వాళ్ళు ఎందుకు పడుతుంటారు? ఎప్పటి నుంచి సరస్వతి భగవతి నీవు మాకు యజమానివా పని మనిషివా? నీళ్లు తెమ్మని ఎప్పుడు పంపించని ఇప్పుడా ఖచ్చితంగా చెప్పడానికి నోరు లేదుగా. మరి కొట్టమని చేయజేసింది కానీ ఏమిటి కానీ బెట్టము కూడా వచ్చి వేసి తినే దీనికి తిండి పెట్టడమే చిత్తసందుగా. ఏమిటి తల్లి అందరూ అంతర్ధానమైనను నీవింక నుదిష్ట వేసి వేళ అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఉండిపోయావేమిటో అడుగుతున్నారు పంపులమ్మ గారు. నేను లేవలేను బాబు. సహాయక నించో పెడితే వెళ్ళిపోగలవా? మరి ఎత్తి వెళ్తే వెళ్తాను.
ఏంటిది బాబు గారు నాకు థియేటర్లో చూపించారమ్మా. ఆయన దేవుడు, ఆ దేవుని కన్న తల్లి మీరు. సరే బుద్ధిగా బతుకు. అలాగమ్మా. మా వాడు పిచ్చాడు కాదని రుజువు చేయడానికి నువ్వు ఒకటి దొరికావు. అమ్మా నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆశయాలు వేరు, ఆచరణ వేరు అంటే నేను ఒప్పుకోను. దేవుడు లేడు లేడు అని అందరికీ ప్రచారం చేస్తూ రాత్రికి రాత్రే తిరుపతి వెళ్ళే బాపత కాదు నేను. విలువాలు వివాహాలు చేయాలి అని చెప్తున్నాను అంటే అవసరమైతే అలాంటి వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి. తెలిసిందా? ఇలా మూడు ముక్కల్లో చెప్తే మీకు అర్థం కాదులే. ప్రస్తుతం నేను వరకట్నాల వ్యతిరేక వారం సందర్భంగా గ్రామాల్లో ప్రచారానికి వెళుతున్నాను. తిరిగి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. వస్తానమ్మా. అమ్మా అన్నయ్య చెప్పింది నీకేమైనా అర్థమైందా? ఒకటి మాత్రం అర్థమవుతోంది, నాకు కాబోయే పెద్ద కోడలు ముందే ఒక పెళ్ళై విధవై ఉంటుందని బాగా అర్థమవుతోంది. సిగరెటా? మరి ఏమిటయ్యా లోపల లోపలే తగలడుతున్నావు? అడిగా సార్. ఈ మాత్రం దానికి అబద్ధం ఎందుకయ్యా? చూడు బస్వయ్య, నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ అవు కానీ బానిసవు కాదు. సిగరెట్ కాల్చడం నీ అలవాటు, నా కోసం నీ అలవాటు మానుకోనవద్దు, నన్ను ఏమార్చనవద్దు. అది ఎట్లా సార్? నేను డబ్బు కోసం పనిచేసే నౌకర్ని, మీరు డబ్బున్న యజమాని. మీ ముందు అలా అయితే ప్రతి బ్యాంకులోనూ చాలా డబ్బు ఉంటుంది కదా, అందుకని ఏ బ్యాంకు ముందు ఎవరు సిగరెట్ కాల్చకూడదా? మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు సార్. చూడు బస్వయ్య, సిగరెట్లు ఎన్నైనా తాగు, కానీ పెట్రోల్ మాత్రం తాగొద్దు. అది నా ప్రిన్సిపల్. ఇది ముందే తెలిస్తే ఇంత పెద్ద సిగరెట్ పాడు చేసుకుంటున్నా. అంటే ఇల్లు జాగ్రత్తగా చూడమంటున్నారు, లేకపోతే అక్కడ కీచి కూడమాడు దేవుడేడు. ఇక్కడ నీ వదం ఇప్పు సహాయక. సరస్వతి, సరస్వతి ఇలారా, మనం కూడా వీధి భాగవతానికి వెళదామా? ఏం పర్వాలేదులే, ఇంకా కాస్త ఉంది అనగానే వాళ్ళకంటే ముందే వచ్చేద్దాం. పద రారా. Thank you.
రాత్రిపూట ఆడపిల్లలు ఒంటరిగా వస్తే ఇలాగే జరుగుతుంది. బయలుదేరారా? అవును బాబు, మీ నాన్నగారు నా దగ్గర డబ్బు తీసుకుని ఎన్నాళ్ళైంది, దానికోసం ఎంతకాలం తిరగను. జగన్నాథం గారు, ఆయన పోయినా అప్పు తీర్చే శక్తి మా దగ్గరకి ఉంది, దానికి ఒక పద్ధతి ఉండక్కర్లే. ఒక్క సంతకమైనా లేకుండా ఇంత అప్పు చేశారంటే మేము నమ్మాలా? అలా అంటే ఎలా అమ్మా? సంతకపోయినా ధర్మం న్యాయం అంటూ ఒకటి ఉంది కదా. కోర్టుకెళ్ళి చూడండి. శివ, అప్పులు వసూలే వృత్తిగా పెట్టుకున్నారు, ఆయనకు ఆ మాత్రం తెలీదు. ఆ మాట వదిలే. అన్నయ్య గారు, మీ అమ్మాయికి పెళ్లి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఈడు కూడా దాటిపోయింది అనుకుంటాను. అమ్మా, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు మాత్రం తల తిరిగిపోతుంది. ఆడపిల్లల గల తండ్రికి పైన తలైనా కింద భూమి తిరిగిపోతుంది, రక్తపోటు పెరుగుతుంది, హఠాత్గా గుండె అయిపోతుంది, అన్ని ఒక్కొక్కటి అసలుకు వడ్డీలాగా జమ అవుతుంటాయి. అన్నయ్య గారు, ఏ వయసులో ఏవైనా చేయాలో వెంటనే చేయాలి. ఆ ఇంతకు మీ అమ్మాయికి వయసు ఎంత అంటారు? ఒంటాయ్ పాతికో, 30 40. ఆస్తికల అమ్మాయి కదా, తగిన భర్త దొరికేలాగా మూతలమ్మ కూర్చోండి. అబ్బాబే, వచ్చే కార్తీక పౌర్ణానికి 20 దాటి 21 వస్తుంది. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మా పెద్దబ్బాయి విష్ణు దేశం దేశం అంటూ తిరుగుతుంటాడు కదా, రేపు ఏ గవర్నరో ఏ మినిస్టరో అవ్వచ్చు. ఈ మధ్యనే పెళ్లి కొట్టుకున్నాడు. వింటున్నారు అన్నయ్య గారు? అర్థమైందమ్మా, అంతకంటే ఇంకేం కావాలి? మా అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావడం అంటే మీ అప్పు అసలు ఫాయిదాలతో సహా మా ఇంటికి వచ్చినట్టే. అంతే అంతే, మా అన్నయ్య కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది, మాకు అప్పు రూపంలో కట్నం వచ్చినట్టు ఉంటుంది, మీ కట్నం ఖాతాలో బాకీ తీరినట్టు ఉంటుంది. ఆడపిల్ల ఉండటం మీ అదృష్టం అండి, లేకపోతే మా బాకీ చచ్చిన అవసరం లేదు కాదు. అన్నయ్య గారు, వెంటనే ముహూర్తం పెట్టించండి. అలాగేనమ్మా, శుభలేఖలు కూడా వేయించి చెప్తాను. వస్తానమ్మా. బాబు వస్తాను. నా దూర ఆలోచన ఏంటంటే, అప్పు తీరిపోతుంది, ఆస్తి వచ్చి పడుతుంది. అది బాగానే ఉంది, మా అమ్మాయి ఒప్పుకుంటాడా? అందుకు ఆలోచన ఉందిరా. ఏంటి? ఆ అమ్మాయి దిక్కులేంది, అనాథ, కష్టాల్లో ఉందా, నువ్వు కట్టుకట చెప్తే సరే. కన్నీళ్ళు కరిగిపోయి అన్నయ్య అమ్మాయితో ఆడి మెళ్ళ తాళి కట్టేస్తాడంట. అవునరా, అదే దూర ఆలోచన. వరకట్ట పిశాచో, వరకట్ట పిశాచో, జాతిని స్త్రీ జాతిని. సోదరి సోదరులారా, దొంగ వ్యాపారం, లంచగొండితనం, కల్తీ గలపడం ఇలాంటి పాపపు కార్యాల్లోనే మన పవిత్రమైన పెళ్లిళ్ళు కూడా చేర్చారు. ఈనాటి పెళ్లిళ్ళు కట్నాల ముసుకులు, ఆడపిల్లల జీవితాలతో జరుగుతున్న అసహ్యకరమైన వ్యాపారం. ఆడపిల్లకు అందం, పరువు, మర్యాద, కుటుంబ గౌరవం అన్నీ ఉన్నా కట్నం ఇవ్వకపోతే ఆ పిల్లకి పెళ్లి కాదు. అంటే వీటన్నిటికంటే డబ్బే ముఖ్యం అన్నమాట. ఆడపిల్ల తన ఇంటికి వస్తుంది, పని మనిషిలా అన్ని చాకరీలు చేస్తుంది, భారీగా తన శరీరాన్ని కూడా అర్పిస్తుంది. వీటికి ప్రతిఫలంగా భర్తిచ్చేది ఏమిటి? కూడు, గుడ్డ. కానీ ఈనాడు మగవాడు ఆ మాత్రం ఇవ్వటానికి కూడా ఒప్పుకోవటం లేదు. జీవితాంతం ఆవిడకి అయ్యే ఖర్చుకి 5కి 10 రెట్లు కట్నంగా తీసుకురమ్మంటున్నాడు. ఏసారి కాసారి డబ్బు పుచ్చుకుని వ్యభిచారికిచ్చే విలువ కూడా ఇవ్వటం లేదు. అంటే భార్య అనే ఒక చిన్న హోదానిచ్చి స్త్రీ జాతి మొత్తాన్ని బానిసల కంటే హీనంగా చూస్తున్నాడు. ఇది దారుణమైన అన్యాయం. ఈ అన్యాయాన్ని హతమార్చాలంటే యువతి యువకులందరూ ముందుకు రావాలి. కట్టాలి ఇవ్వకుండా పుచ్చుకోకుండా పెళ్లిని చేసుకుంటామని కంకణం కట్టాలి. అనాథలైనా, అవయవ లోపమున్న, కులం మతం ఏదైనా, మానవతా హృదయంతో అట్టి వారిని పెళ్లిని చేసుకుంటామని ముందుకు రావాలి. నాయక, మీరు మాయకులు, ప్రజలు అమాయకులు. ప్రతిదానికి జేజేలు పలికెదరు, చప్పట్లు కొట్టెదరు, ప్రజలను మాయ చేసి. ఆగండి, నేను అలాంటి వాడిని కాదు. హఠులనా? అయినచో చెప్పుడు, నీకు వివాహమైనదా? కాలేదు. కాకపోతే పిల్లని చూస్తానంటావా? సహాయక, నోరు. నాయక, ఇప్పుడు చెప్పుము, మీరు నిజముగానే స్త్రీజాతిని ఉద్ధరించెదరా? నేను ఒక యువతిని చూపెదను, పెళ్లాడదరా? తప్పకుండా. స్వతి, ఈమె సరస్వతి నామధేయురాలు, సకల జన విధేయురాలు, ముగ్ధరాలు, మూగనోరు, మా ఇంటి పని మనిషి. ఇచ్చట యువకులందరూ అనుభవించారు చాచిదరే, కాని భారీగా స్వీకరించడానికి ఒక్కరూ ముందుకు రాదు. అందుకే ఇంట్లో పెట్టుకున్నాం, గొడ్డు చాకరీ చేస్తున్నాం, అదే అదే పని నేర్పుతున్నాం. ఇట్టి దీనురాళ్ళు ఇల్లాలుగా స్వీకరించదరా? అది అట్ట అడిగయ్యరమ్మా. ఇదేమిటయ్యా నాయక, ఇప్పటిదాకా నిప్పుడు తెక్క, ఇప్పుడేమిటి నీళ్లు కమ్ముతున్నావు? ఊరికి పోయి ఉత్తరం రాస్తానంటే ఏమి ఉపన్యాసక, నీ నిప్పుల కంఠము మూగబోయినదా? తప్పు చేసి తినని ఒప్పుకొను. పొరపడుతున్నారు, రేపే మీ అందరి ఎదుటే ఈ ఊరి దేవాలయంలోనే ఈమె నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా,
ఇంతకీ మీరు నాతో పెళ్లికొస్తున్నారా లేదా? లేదు, దారిని పోయే దాసమ్మని పెళ్లి చేసుకునే దానయ్యకి నేనే తమ్ముని. ఈవిడ అమ్మని చెప్పుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ఏమ్మా అంతేనా? అంటే నేను చేసే పని మీకు ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేకపోవడమే కాదురా, కష్టం కూడా వేస్తోంది, పైగా నష్టం. ఇది లాభ నష్టాల సమస్య కాదమ్మా, నేను చేసేది మంచిగా చెడ అనేదే ముఖ్యం. నాకు నాశయాలు ఉన్నాయి, అవి ఇతరులకు చెప్పటమే కాదు చేసి చూపిస్తాను. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. విష్ణు, కన్నీ నిన్నంత పెద్దవాణ్ణి చేసిన తల్లిని ఈ ఒక్కసారైనా నా మాట వినరా. అమ్మా, నీ కన్నీళ్లతో అన్నయ్యని మారుద్దాం అనుకుంటున్నావా? నా ఆశయాలు కన్నీళ్లతో కరిగేవి కాదు. అన్నమాట ప్రకారం పెళ్లాడి తీరుతాను. నీ ఆశలు ఆశయాలు కూటికా గుట్టక మమ్మల్ని ఏడిపించడానికి తప్ప. మన సరేనమ్మా, ఓ ఏడు పేడుస్తాం ఊరుకుంటాం. ఈయనకి పిల్లనిస్తాను, ఆ జగన్నాథం ఊరుకోడే. శివ, నువ్వు వెంటనే జగన్నాథం దగ్గరికి వెళ్ళి పెళ్లి కొడుకు విష్ణు కాదు శివ అని పెళ్లి పత్రికలో పేరు వేయమని చెప్పు. అన్నయ్య వద్దని పిల్లలు నన్ను చేసుకోమంటావా? శివ, తండ్రి చేసిన అప్పులే కాదు తల్లి చేసిన తప్పు కూడా కొడుకే తీర్చాలి. అంటే కొడుకు కష్టమైనా పర్వాలేదు, ఆస్తికి మాత్రం నష్టం రాకూడదన్నమాట. నీకు ఇష్టం వచ్చిన పిల్లలు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఒక్కదానికే నువ్వు యజమానిగా ఉంటావు. జగన్నాథం గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తికి వందలాది వర్కర్స్ కి యజమానిగా ఉంటావు. ఆలోచించుకో, మీ అమ్మ ఎప్పుడు దూరం ఆలోచించే చెప్తుంది. దూరాలోచన దూరాలోచన, నువ్వు తప్పదంటున్నావు, నేను ఒప్పుకుంటాను. మేడం, ఈ సబ్బుని ఇలా మీ చెంపగా నుంచి పట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇలా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. వెరీ వెరీ ఫైన్. ఇప్పుడు ఆ సబ్బు వాసనలు తన్మయత్వంతో ఆనందిస్తున్నట్లుగా ఒక పోజు ఇవ్వండి. ఈ సబ్బు మనుషులకా బట్టలకా వాసనే లేదు? అయ్యయ్యో, అదంతా మనకెందుకు మేడం? ఫోటోలో వాసన వస్తుందా పడా? అయితే మనం జనాన్ని మోసగిస్తున్నాం అన్నమాట. అలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో బ్రతకలేరు. అలాగే ఈ బట్టల సబ్బుతో ఒక ఫోటో చూడండి. ఈ ధోవతిని ఈ సబ్బు నీళ్ళల్లో ముంచి దగదగా మెరుస్తున్న తెలుపుతో పైకి తీస్తున్నట్లు ఒక ఫోటో. ఏమిటి సార్, బట్టకసలు మురికేలేదే. మురికుంటే ఈ సబ్బుతో పోదే, ఇది వ్యాపారం. నేను చెప్పినట్లు అలా పోజ్ ఇచ్చి ఇలా డబ్బు తీసుకోండి. ఈ పాపాన్ని ఆ దేవుడే క్షమించాలి. అయ్యో, ఆ దేవుడు కూడా పబ్లిసిటీ కావాల్సిన రోజులమ్మా ఇవి. అందుకనే ప్రార్థనలు భజనలు కూడా ఈ రోజుల్లో మైకుల్లో చేస్తున్నారు. ఇక నేను ఈ పనికి టాటా చెప్పి పెళ్లి చేసుకోబోతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆర్ యూ రెడీ ఫర్ ఫోటో? నీ ఫోటోలు పోజులు అయినట్టేనా? ఓ, చాలా బాగా అయినాయే మిస్టర్ రఘు. ఎస్ మేడం, నేను పెళ్లి చేసుకోబోతున్నాను చెప్పానే. ఇన్నే హ్యాండ్సమ్, నేను మీ పెళ్లికి వస్తాను, ఒక ఫోటో తీస్తాను. మీ పెళ్లి బట్టలన్నీ మా సబ్బుతో ఉతికినవేనని ప్రచారం చేస్తాను. బై ది బై మేడం, చెక్కు రేపు పంపిస్తాను. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకండి అలా ఉన్నారు, కాఫీ తెమ్మంటారా? ఏం వద్దు, ఇందాక మన పెళ్ళి చెప్తున్నావే, అచ్చారు కదా. ఏమిటండి మీరు అనేది? అయితే అయితే నా బ్రతికింతేనా? అదంతే హేమా, నా పెళ్లి నిశ్చయమైంది. అంటే ఈ జన్మకి ఇంకేమగాన్ని నమ్మొద్దు, నీకిదే బ్రతుకు తెరువు అని చెప్పడానికి వచ్చారా? అవును హేమా, నా పెళ్లి బ్రతుకు తెరువు కోసమే, మా ఆస్తి నిలబెట్టడం కోసం. మా అమ్మ పెళ్లి కొప్పించింది, లేకపోతే నిజంగా నువ్వే నా భార్య. అయితే నా అలాగే చివరిలో కాకుండా ఆ అమ్మాయిని ముందుగానే దగా చేస్తున్నారన్నమాట. ఇంతకీ పాప ఎవరో అబ్బాయి, ఒక శ్రీమంతుడు కూతురు, అంతకుమించి ఏ క్వాలిఫికేషన్ లేదు. పంతులమ్మ గారు, పెళ్లి కొడుకు అక్కడ. ఇంకేడ పెళ్లి కొడుకు, యగనామం పెట్టేశాడు. భయమేలా, పరుడు రాలేదన్న బాధ ఎలా? నా ఇల్లు లేదా? అవునవును, మా ఇల్లు లేదా, మా ఇంట్లో అంట్లు లేవా? లేమ్మా పెళ్లి కూతురా, అడుగో పెళ్లి కొడుకు వస్తున్నాడు. వస్తాడని నాకు తెలుసు. భజంత్రిలో గట్టిగా వాయించండి. ¶¶
ఏం చెప్పారు నీ ముఖం నాకు చూపిస్తుందని? ఎందుకు నా చుట్టూ చుట్టూ తిరుగుతుంటా? పోయక నుంచి ప్లీజ్, ఒక్క మాట, ఒక్కసారి. నా పెళ్ళాంగారి నోటికి చిన్నవాణ్ణి కాని వయస్సులో నేను పెద్దవాణ్ణే, నా కాళ్ళకు కూడా మొక్కాలి. సహాయక మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు నీ మా ఊరు వెళ్ళిపోతాను. వెళ్ళవడంతో అయిపోయిందా? ఇంకా జరగవలసిన తతంగం బోల్డ్ అంత ఉంది. ఏమిటది? ఏమిటా పెద్ద పెద్ద మీటింగ్లు చెబుతా మాత్రం తెలియదట్టయ్యా. శోభనం. అవును, మా ఇంటనే శోభనం. సహాయక అవసరమైన సామానులకు జాబితా సిద్ధం చేయండి. జాబితా ఎందుకు? 200 ఏమో పడే. 200 ఎందుకయ్యా? 2 గదులా? గదికొక మంచమా? మంచానికి 2 దిండ్లు, అక్కడో పాలు, ఇక్కడో పాలు, అక్కడో పలహారం, ఇక్కడో పలహారం. ఏమిటయ్యా ప్రతిదీ 2 అంట? వాళ్ళ గదిలో ఒకటి. పోతరాజు, నీకు పెళ్ళి చాలా రోజులైందిగా. పెళ్ళంటే అయింది కానీ. సహాయక ఏమిటి ఆలోచిస్తున్నా? 10 భగవంతుని చేస్తే నేను నాకు అంటగట్టాను అనుకుంటున్నావు? కాదు, మొట్టమొదటిసారి నేను చూసినప్పుడే నీ మీద నాకు రకమైన సానుభూతి అభిమానం కలిగింది. ఇప్పుడు ఈ పెళ్లితో నా ఆశయం కూడా నెరవేరింది. నేను మూగదాన్ని, నా మనసులో ఉన్న మాటల్ని ఎలా చెప్పగలను? జీవితాంతం నేను ఎలా సుఖపెట్టగలను అని అనుకుంటున్నావా? నీకు ఆ సందేహమే అక్కర్లేదు. నీ మూగ భాషను అర్థం చేసుకొని, నీ మనసును పరికించి మన దాంపత్య జీవితాన్ని ఎలా పండించుకోవాలో నాకు బాగా తెలుసు. సరస్వతి, ఎందుకీ కన్నీళ్ళు? ఇలాంటి సమయంలో కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ఆనందంగా మనసారా నవ్వాలి. ఇది నవ్వు, నవ్వాలి. చల్లదనం, మంచి మనసు వెచ్చదనం, మల్లెపూ చల్లదనం, మంచి మనసు వెచ్చదనం, మనవాడుకున్నాయి దినం. నవ్వవే నవ్వవే, నీ నవ్వులలో ఉంది నాకు నందనం, శ్రీచందనం. మల్లెపూ చల్లదనం, మంచి మనసు వెచ్చదనం, మనవాడుకున్నాయి దినం. నవ్వవే నవ్వవే, పలుకు తీయని చెలిని ప్రియుడు, చిలుకతో సరిపోల్చుకొను, పాడ నేర్చితే పరవశించి చిగురు మావి కోకిలవని అనును. మాట రాని మూగ భాషలో మాధుర్యం అంత ఉన్నది. అందుకే ప్రకృతి మూగదైనది, నీ నేస్తమైనది. మల్లెపూ చల్లదనం, మంచి మనసు వెచ్చదనం, మనవాడుకున్నాయి దినం. నవ్వవే నవ్వవే, స్వరము నేర్చిన కరము ఏదో, కదిపినప్పుడే గానమౌను. మమ
కథలున్న మనసు నిన్ను ప్రతిరోజు పలుకరించును. అప్పుడే ఈ మూగ వీణ మోగి మాటలాడును, నా పాట పాడును, మల్లె పువ్వు చల్లదను, మంచి మనసు వెచ్చదను, మల్లె పువ్వు చల్లదను, మంచి మనసు వెచ్చదను, మనవాడుతున్నాయి దినం. నవ్వవే నవ్వవే నీ నవ్వులలో ఉంది నాకు నందనం నందనం. నవ్వవే నవ్వవే. అమ్మా. ఎవరు మీరు? నేనేవా? మీరెవరు? బయట వాళ్ళు. మీరు? ఆదిలక్ష్మి గారు చిన్న కొడుకు. అయితే మరదే. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ వెడెడ్ లైఫ్. థ్యాంక్స్. పెళ్లి బాగా జరిగిందా? అదేమిటమ్మా అన్నిటికీ ఆవులతోనే సరిపడతావేటి? ఇలా మాట్లాడటం కంటే నా భార్యలాగా మోగగా ఉండటమే నయ్యం. కుటుంబానికి శ్రేయస్కరం. అలాగే ఈ సోఫాలు కుర్చీలకి మాటే కాదు, నోరు కూడా లేదు. వీటిని పెళ్లి చేసుకుంటే దానికి వీల్లేకపోయినా తీసుకురావడానికి మీరే వచ్చారు. చాలా సంతోషం. ఈవిడైనా నా కొడలు మహాలక్ష్మిగా ఉంది. సుమంగిలిగా నూరేళ్ళు ఉండమ్మా. లేమ్మా లే. ఓ అన్నయ్య. అరే పాలకులు ఏమిటి దూరం వచ్చావు? రా అన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. అవన్నీ అప్పుడే అయిపోయాయి. అయితే శుభం నాయనా విష్ణు. ఇంటి పెద్ద వచ్చింది, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ఇంటి భారం అంతా మీ ఇద్దరిదే. రా అమ్మా పైకి పోదాం. పద సరస్వతి. సరస్వతి అబ్బాయికి పాలు పట్టుకెళ్తున్నావా? నిద్రపోయాక వెంటనే కిందకు వచ్చాయి. చూడమ్మా వచ్చేటప్పుడు ఏకంగా నీ పెట్టే బట్టలను సర్దుకురా. ఏమిటే కళ్ళు నువ్వు అట్లా చూస్తున్నావు? దౌర్భాగ్యురాల. ఆ కొడుక్కి ఎంత కష్టంతో పిల్లలు తేవాలనుకున్నాను, ఎంత పాటంగా పెళ్లి చేయాలనుకున్నాను, నా ఆశలన్నీ నిరాశలు చేశావు. దరిద్ర పెద్దమ్మవు, నీ ముఖం చూస్తేనే దరిద్రం. తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలి. వెళ్ళి తీరాలి, లేకపోతే మా కుటుంబ గౌరవం పరువు ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతాయి. అది పోతే నేను పోతాను. పునాశనాన్ని చూడదలుచుకుంటే నువ్వు ఇక్కడుండు. ఆగు. ఎందుకే ఏడుపు? నీ కన్నీళ్ళు చూసి వారి సంగతి తెలుసుకోవాలేనా? ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకొని పో. ఏమిటలా ఉన్నావు? మా అమ్మ ఏమన్నా తిట్టిందా? మా అమ్మ నిన్ను ముద్దు పెట్టుకుందా? ఆశ్చర్యంగా ఉందే. నాకు తెలుసు, ఇళ్ళికైతే వద్దంటారు కానీ తీరా కోళ్ళయి వచ్చాక నెత్తినెక్కించుకుంటారు. అసలు మా అమ్మ పద్ధతే అంత. సరూ అత్తగారి ముద్దు ముచ్చట్లో పడి నాకు అందుతవ్వలేదు, అందినప్పుడే బాకీ కాస్త తీర్చేసుకుంటారు. ఏమిటా కన్నీళ్ళు? ఆనంద పాష్పాలా? వెరీ గుడ్ వెరీ గుడ్.
ఈ డబ్బు కోసమేగా మా వాడి వెంట పడి వచ్చా. తీసుకో. ఒక్క పూట నా చేతి తిండి తినగానే నీకు ఇంత పొగడెక్కిందా? సరే వెళ్ళు. మా వాడిని మేము చూసుకుంటామలే, ముందు నడు. చూడు, మళ్ళీ ఎప్పుడైనా ఇంటి వంక కన్నెత్తి చూసావో నా శవమే నీకు కనిపిస్తుంది. పార్వతి, వెళ్ళి కాఫీ పట్టరా. ఏ పనిచేసే సరస్వతిని కాస్త బయటికి గెంటేశావు, నన్ను పర్మిషన్ చేద్దామనా? ఆ పప్పులే ఉడకవు, కొత్తగా పర్మిషన్ పెట్టు. ఆ జీతం ఏదో మా నాన్నే ఇస్తాడు. సరస్వతి ఎక్కడ? ఏమోరా, ఏ గదిలో ఉందో చూడు. చూశానమ్మా, ఎక్కడ కనిపిస్తుంది? నాకు మాత్రం తెలుసు ఎక్కడ పోయిందో ఏమో. ఒక ఊరంటూ లేని దానికి అన్ని ఊళ్ళే, ఎక్కడుందో వెతికి తెచ్చుకో, లేకపోతే మరో పెళ్లి చేస్తాను. అంతవరకే నా బాధ్యత. కాదు, పెళ్ళాన్ని వెళ్ళగొట్టాడనే చెడ్డ పేరు రావడానికి కూడా నీదే బాధ్యత. అంద్రా అను, కట్టుకున్న దానికోసం చిన్న తల్లినే అన్నదానికి వచ్చావు. తల్లి విషయం చెల్లాం బెల్లమని ఊరుకనలేదు. ఇంకే నువ్వు నన్ను అనగొట్టు. అక్కర్లేదు, ఆస్తిని ఐశ్వర్యాన్ని కౌగిలించుకొని మీరే ఉండండి. నా భార్యను వెతుక్కుంటూ నేనే వెళ్తాను. ఎవరో వెళ్ళక్కర్లేదు. అదిగో సరస్వతి. సరస్వతి, ఏమన్నా పెద్ద కొడలా? తల్లి కొడుకుల మధ్య తగాదాలు పెట్టి తమాషా చూడడానికి ఇప్పుడు వస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావు? ఏ సరస్వతి, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? కులము స్థలము చూసి కొడలుగా తెచ్చుకోమన్నది ఇందుకేరా? రాత్రి ఎక్కడున్నావే? ప్లీజ్ ఒక్క మాట, ఎల్లారు కావున రైల్ స్టేషన్ లో కనిపించి ఈ ఇంటి కోడలని తెలుసుకుని బలవంతంగా వెంట పెట్టుకొచ్చాను. ఏ సరస్వతి, ఎందుకు వెళ్ళావు? అక్కడ ఇంట్లో నీకు ఏం తక్కువైంది వెళ్ళావు? ఇంత పెద్ద ఇల్లు, పెద్ద మనుషులు ఉండే కుటుంబం కదా, తనలాంటి దౌర్భాగ్యురాలి నీడ కూడా ఈ ఇంటి గుమ్మంలో పడటానికి తగదని వెళ్ళిపోయింది. ఏంటి సరస్వతి, నువ్వేమీ ఆందోళన పడకు, నీకు స్థానం లేని చోట నాకు లేదు. అసలు నీ మనసులో ఇలాంటి ఆలోచన రాకుండా వేరే ఏర్పాటు చేస్తాను. సార్ మీరు ఎవరో కానీ ఏంటి? నాటకంలో పాత్రలో వచ్చాడు పోయాడు. సరస్వతి గారు ఆలోచి పట్రా, పెద్ద కొడుకు చేత పనిచేస్తున్నానని బాధగా ఉందా? చూసి నా గొంతులో ఊపునుండగా దాని కోడలని తెలిసేది లేదు, పిలిచేది లేదు. అబ్బా, అందుకేనా మొన్న పెద్ద కొడుకుని ప్రాధాయపడి కాళ్ళ మీద పడినంత పనిచేశారు. బ్రతకలేని వాడు బావిలో పడతాడు, బ్రతక నిలిచిన వాడు కాళ్ళ మీదన పడి కార్యం సాధిస్తాడు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిటా తొందర, తగిలేది తప్పేది చూసి ఒక్కర్లా? నీకు నోరే లేదనుకున్నావు, కళ్ళు కూడా పోయాయా? దేనికమ్మా ఇంత మాత్రానికి అంత భయపడిపోతున్నావు? అదైనా పార్వతి చేయి తగిలింది, తప్పు తంది. నువ్వేం చేస్తావు పాపం? ఏమిటమ్మా ఏమైంది? ఏం లేదు నాయన, సరస్వతి చేతిలోంచి తే జారి కింద పడింది. తనేదో పెద్ద పాపం చేసినట్టు భయపడుతోంది. సరస్వతి, ఈ మాత్రానికే చిన్నపిల్లలా వేస్తున్నావా? తప్పు కదా, అటు చూడు ఎవరు వచ్చారు. అదేమిటండి అలాగే నిలబడిపోయారే, రండి. ఇది భవనమా రాజభవనమా? ఇది భాగ్యవంతులుండే బంగళానా మహారాజులుండే? అమ్మా, నేను సరస్వతిని పెళ్లి చేసుకోవడానికి కారణం వీలు. ఈమె పంతులమ్మ. పేరు నోకారమ్మ, నేను ఆమె భర్తని. నా పేరు పోతిరాజు. మాత, ఇదే నా వందన శతంబులు. ఏమని నే వర్ణింతో సరస్వతి భాగ్యమును. ఇంతటి రాజభవనమునకు కోడలుగా రానున్నదని తెలిసి ఉన్నచో నీవే పెళ్లి చేసుకుని ఉండేదానివా? అందులకు పెట్టి పుట్టవలేను కదా. పుట్టితివి కదా. నోరు అమ్మా,
సరస్వతికి తోడుగా ఉంటారనే వీళ్ళ నేనే తీసుకొచ్చాను. వాళ్ళకి ఏం కావాలో చూడు. అమ్మా నువ్వు కాలమ్మా. సహోదరి ఇది చంద్రహారం బాగుందా? బాగు బాగు మహా బాగు. ఆగు ఆగు, నేనే నిన్ను కలవాలనుకున్నాను. ఎందులకు ఎందులకు? ఇంతటి గొప్పదాన్ని నా ఇంటికి కోడలుగా పంపారే, అందులకు అందులకు. అయ్యో సరస్వతికి ఐశ్వర్యం పడుతుందని తెలుసుంటే అప్పుడే పెళ్లి చెడగొట్టకపోయేదా. నోరు నోరు. సోదరి సహోదరి ఇవన్నీ వింటుంటే ఏ జన్మలోనో నువ్వు నా సొంత చెల్లెలివే అనిపిస్తోంది. ఇక నుంచి ఈ ఇల్లు నీ సొంత ఇల్లే అనుకో. మరి ఈ చంద్రహారం? ఇది నీదేననుకో. అనుకోవడమేనా సహోదరి? కాదు సోదరి, కొనిస్తాను. ఎప్పుడు? నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఆహా, నేను నిశ్చయముగా పెట్టి పుట్టి తిని. మనం మాట్లాడుకునేది వాళ్ళకి వినపడుతుందంటావా? ఎలా, నీ సైకిల్ వాళ్ళకి కనపడవుగా? నా మాటలు వినపడే. టీచరమ్మ భర్త మంచివాళ్ళు కదా. ఏ వాళ్లే కదా నిన్ను పెంచి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. నిన్ను వదిలించుకోవడానికే నాకు ఇచ్చి పెళ్లి చేశారా? ఓన్లీ నాకు మంచి చేశారుగా. వాళ్ళు ఇల్లు అలా ఎందుకు చూశారట? ఇదో పల్లెటూరాలు కదా పాపం. వాళ్ళు డబ్బు మనుషులు అంటావా? వాళ్ళంటే నీకు ఇష్టం లేదా? ఏ ఎందుకని? ఏంటి నువ్వేం చెప్తున్నావు? నాకేం అర్థం కావటం లేదు. చెప్పలేకపోతున్నా, నేను బాధపడుకో. నీకు త్వరలో నేను మాటలు వస్తాయి, నేను చెప్పిస్తానుగా. ఏ సైగలతోనే ఎన్నో ఎన్నో చెప్పేశావు, ఇక నీకు మాటలు వస్తే అబ్బో 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 నిన్ను అసలు పట్టుకోలేవు. ఏమి తడతడ, ఏమి నెలమిల, ఏది కొనవలయ్యనో ఏది మానవలయ్యనో తెలియకున్నదే. అన్ని కోరుకుంటావో కొన్నే ఏరుకుంటావో నీ ఇష్టం. నీకు కావలసినవన్నీ తీసుకో, డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధం. మాత, ప్రేమంతా ఆవిడ మీదేనా? నన్ను కూడా కరుణించి పక్క షాపులో కనీసం ఒక్క చెప్పుల జత. ఒక్క జతే ఉంటాయా నీ కర్మ? చెప్పుల హారమే వేయిస్తాను. నిజంగా? ఇది కలయ్యా మాయయా? ఏమి నా భాగ్యము? ఇదేమి భాగ్యము? నేను చెప్పినట్లు వింటే నీకు కావలసిన నగలు, కట్టుకొనడానికి పట్టుబట్టలు, పట్టుబట్టలు పట్టుబట్టలు, ఉండడానికి పెద్ద మేడ మేడ భవంతి. అదే నేను చెప్పినట్టు వింటే అన్ని కొనిస్తాను. అటులే సహోదరి. చెప్పండి మాత, చెప్పండి. చూసి రమ్మనచో కాచి వచ్చేదాము. నిజమే సహోదరి. రండి చెప్తాను. ఏ నువ్వు కాలమ్మా, మా ఇంటికి పంపావే ఆ మూగబొమ్మ, దాన్ని ఇంట్లోంచి తరిమేస్తాను. మీరిద్దరూ అడ్డం రాకూడదు. ఇంతటి పాపమా? ఇన్ని నగలు, కట్టుకొనడానికి పట్టుబట్టలు, ఉండడానికి పెద్ద మేడ, ఇవన్నీ అక్కర్లేదా? బలయ్యను కావాలయ్యను. డబ్బుకి ఎంత గడ్డి తిన్నా పాపం అంటదు. మీ మాటకి ఎదురు చెప్పము. తాన తందానా అంటాం. మాట తప్పితే మా నాలుకల్లో నారసాలు దింపుము. మా ఇద్దరు గుళ్ళు గొరిగించి ఒకే గాడిద మీద ఇద్దరినీ ఊరేగించండి. అంతేనా మాటకి? పదండి. పారు, ఆడపిల్లలు అత్తారింటికి వచ్చేటప్పుడు బళ్ళ నిండా సామాన్ వేసుకొస్తారు, నువ్వేమో కుక్క నెంబడి పెట్టుకొచ్చావు. మీ అన్నపిల్ల అది తీసుకురాలేదుగా. మా అన్నయ్య తెచ్చాడుగా,
ఆవిడికి నోరు లేదని తోడుగా ఇద్దరిని, వాడేమో ఆడదానికి పెళ్ళాం, అదేమో మొగాళ్ళకు మొగుడు. అందుకేగా మీ అమ్మ వాళ్ళిద్దరిని బుట్టలో పెట్టుకుంది. అదిగో మూగదయ్యం వస్తోంది. మరీ మంచిది, నీకు తమాషా చూపిస్తాను చూడు. వదినమ్మ గారు కొంచెం ఆగుతారా? బెటర్ జంప్ జంప్. బేరం, అరువు బేరం, కరువు బేరం, కొనే బేరం అని బేరాల్లో చాలా రకాలుంటాయి. అన్నట్టు మీదే రకం ఇళ్ళు కొనే బాపత, కళ్ళతోనే కనే బాపత. పోయి క్రయ విక్రయ మధ్యవర్తి, ఇంచుకంత మమ్మే వంచి కించపరచుచుంటివా? అయ్యి బాబు, అయ్యి బాబు, ఇదేం భాష తల్లి? చచ్చిపోయిన తెలుగులే ఇంకా బళ్ళల్లో, హై స్కూల్లో, కాలేజీల్లో శవాకారంగా తిరుగుతున్న భాష. ఆహా, పెద్ద పెద్ద ఇళ్ళన్నీ చూడడం, ఆహా ఓహో అంటూ గుండెలు బాదుకుంటూ బయటికి రావడం కాదు. మీకు ఎలాంటి ఇల్లు కావాలో చెప్పండి, ఎంత ఖరీదులో కావాలో చెప్పండి. సహాయక నుడుము. మాకు ఎట్లాంటి ఇల్లు కావాలంటే ఓ పెద్ద పడక గది, పూజ గది, బడిత పూజ గది, వంట గది, అంట గది, పనిముట్ల గది, ఓ పెద్ద బాత్రూమ్, బెత్రూమ్. వాళ్ళకి ఆశ ఆకాశం అంత, అవకాశం అది చెయ్యంత. ఇల్లు చూడడమే వీళ్ళ పని. మా అమ్మగారు ఊరికే కొని పెడితే తేరగే ఉంటారు. అయితే ఇవి కొనే మొహాలే. ఇదిగో నీకు పెట్రోల్ కూడా దండగానే, పండు పండు. చోదక గీదక అంటూ గ్యాస్ చోదక. మా అమ్మగారు మీకు ఇల్లు కొని పెడుతుందా? మా అమ్మగారి సంగతి నాకు బాగా తెలుసు, వచ్చి కారెక్కండి. ఆపమని అతిక ప్రసంగము. ఆది పరాశక్తి అనుగ్రహము మా పైన నున్నది, ఉంచుచున్నది, ఉండనున్నది. ఉండా నున్నది. శుభవార్త, అందరిలాగా నువ్వు మాట్లాడే మంచి రోజులు త్వరలో వస్తున్నాయి. అర్థం కాదుగా, ఈ వారం నేను ఢిల్లీలో తెలుగు మాట సభలకు వెళ్తున్నాను, నాతో నిన్ను కూడా తీసుకెళ్తున్నాను. అక్కడ మోగవాళ్ళకి మాటలు తెప్పించే స్పెషలిస్ట్ ఉన్నాట, ఎంతో మందికి మాటలు తెప్పించాట. నీకు కూడా తప్పకుండా మాట్లాడతాయి. రేపు మనకి పెళ్ళాడుకుంటే వాడికి జోలపాట నువ్వే స్వయంగా పడుకోవచ్చు. అమ్మా, అమ్మకి తమ్ముడికి చెప్పేవా అంటావా? ఓ అమ్మ చాలా సంతోషించింది, ఇక తమ్ముడికే వాడు ఆనందాన్ని పట్టలేవు. పార్వతి, ఏం పనిలేదు. అదే అసలు అన్నయ్యతో ఊరికి వెళ్తే కదా ఆ సంగతి నాకు వదిలే. నేను చక్కని పథకం ఆలోచించాను. అమ్మా, అసలు అన్నయ్యకి బయట నుంచి దొంగ ఫోన్ వస్తుంది, అన్నయ్య బయటకు వెళ్తాడు. ఆ తర్వాత కూర్చో చెప్తాను. అమ్మా, వదినకి పాయసం ఇచ్చే గ్లాసులో పొంగు కలుపుతాం, అది మనమిస్తే అనుకుంటావచ్చు. అందుకని బెల్ట్ కళ్ళాడు, అదే పోతురాజు గారు, వాడి చేత ఇప్పిద్దాం. ఎలా ఉంది? ఢిల్లీ, బాంబే, కలకటా ఇలా తిరగడం నీకు మామూలు. కానీ ఈసారి నీతో వదిన గారు వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పటికి నన్ను మరిదని, నా భార్యను చెల్లెని, అమ్మగారిని అత్తగారని పిలుస్తూ వస్తాను. ఆ శుభ సమయం కోసం అమ్మ దేవాలయంకి వెళ్ళి పూజ చేయించింది, నైవేద్యంగా పాయసం చేయించింది. అక్కకి నోరు రావాలని మొక్కి ముడుపు కట్టుకున్నారు. పోతురాజు పాయసం పాయసం పాయసం. హలో, ఎస్ ఎస్, జస్ట్ ఎ మినిట్. అన్నయ్య గారు, సరస్వతి టికెట్ కన్ఫర్మ్ కాలేదా? అరే, మేమందరం సరస్వతికి నోరు రావాలని వెయ్యి దేవుళ్ళని మొక్కుతుంటే మధ్యలో ఈ అసభం ఏంటి? అన్నయ్య, నువ్వే స్వయంగా వెళ్ళి టికెట్ ఓకే చేసిరా, కాస్త ఆలస్యంగా పడాలి. ఆగవయ్యా, నీ కంగారు నువ్వును, ఆ వంతు కూడా వదిన అవుతుందిలే. నువ్వు వెళ్ళనా, తలవి తీసుకోండి అమ్మా.
తాగమ్మా, నువ్వే ముఖ్య అతిథివి, ముందు నువ్వు తాగు. మీదని గొడవంట పాడాలంటే అయ్యో రామా, పాడాలంటే కుయ్యో భామా, ఆడాలంటే అయ్యో రామా, పాడాలంటే కుయ్యో భామా. వదన గారు, హంసగమన గారు, వడ్డాణం చేయిస్తా వెళ్ళొస్తారా, తమరు దయ చేస్తారా? పట్టు చీర వడ్డాణము పట్టు తెల్లకి మోగమేళా, పట్టు చీర వడ్డాణము పట్టు తెల్లకే మోగమేళవా. ముక్కు మీద దొరదంట మోగదాని గొడవంట, పలకనమ్మ బండరాతి బొమ్మ, గట్టి మేళ మెడతా నువ్వు గడప దాటవా, నువ్వు గడప దాటవా. పక్క తాళం నేను వేయనా, తాగినా మత్తులో ఊగాడినా, మా ఎత్తు పారగా వెళ్ళిరా మా తల్లి చల్లగా. ముక్కు మీద దొరదంట మోగదాని గొడవంట, ముక్కు మీద దొరదంట మోగదాని గొడవంట. అమ్మా టికెట్ ఓకే అని. సరస్వతి, సరస్వతి, సరస్వతి అమ్మా. ఆనందం అధికమై కొంచెం పైకెట్ చేసి మైక్ వచ్చింది అంతే. ఇప్పుడు ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. శివ, నువ్వు వెళ్ళి టికెట్లు క్యాన్సిల్ చేయి, మేము తర్వాత వెళ్తాం. అనే నీకు అనిపించా అక్కడ ఢిల్లీలో తిని మాసాలు పేరిచ్చు, నువ్వు వస్తావు అని వాళ్ళంతా ఎదురు చూస్తుంటా. భారీ ఏదో కాస్త పైచింగ్ చేసిందని ఆ పైచింగ్తో నువ్వు వెళ్ళటం మానేస్తే అవమాన నీ కాదు అక్కడున్న ఆంధ్రులకి, ఆంధ్రదేశానికి. అవును రాష్ట్రం, సరస్వతి మేము జాగ్రత్తగా చూసుకుంటాం, నువ్వు వెళ్ళా. అవునే, నువ్వు ఈ ఫ్లైట్కి వెళ్ళి, మేము వద్దు నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం.
సరస్వతి జాగ్రత్త. ఏంటి ఎక్కడికి ఇలా పరిగెడుతుంది? ఎక్కడికన్నా చావని మనకే బావగారు వెళ్ళిపోయారుగా. లోపలికి రానివ్వకుండా ముందు తలుపులు గడవించి. సరస్వతి సాధ్వీమణి భర్త ప్రాణాల కోసం యమునితో పోరాడు సావిత్రి మణి తుఫానులో పడి పారాడుచున్నది. మనమేమో ఇచ్చట పరమపద సోపానం ఆడుచుంటిమి. అదే ఆ పిల్ల విధిలిఖితం. ఇప్పుడు నేనేగా ఆడాలి. అత్తయ్య మీరెంత పైకెళ్తున్నా ఈ పాము మిమ్మల్ని మింగి కిందకి దించుతూనే ఉంది. అబ్బబ్బా ఈ ప్రశాంత సమయమునందు ఈ అశాంతి ఏమిటి? సరస్వతి ఏమిటి? మొగుడు కారులో వెళ్ళిపోయాడా? ఇది కాలి నడకన వాడిని పట్టుకోలేక ఇంటికి వచ్చింటుంది. మాట పాపం వర్షంలో తడిచి ముద్దైపోయి ఉండదు. మీకు కష్టమైనచో నేను వెళ్ళి తలుపు తెచ్చుకో. నువ్వు వెళ్ళి తలుపు తెచ్చావంటే అటు నుంచి అటే నువ్వు వెళ్ళిపోవాలి. ఇష్టమేనా? లేదు మాట, నీకు భయపడి తలుపు తెరవలేకుంటేని. నేను తప్పు కాసించి మా నోరే తెరవలేకున్నాను. టీచర్ అమ్మ, నీ దగ్గర చదివే పిల్లలు కోడలో అని రాసే బదులు గోడలో అని రాస్తే నువ్వు ఊరుకుంటావా? ఉండను, ఊరుకుండను, కఠినంగా శిక్షించను. ఏం సహాయక? అవునవును, రెండు చంపలు వాయిస్తావా? కోడలో అన్న పదంలో ఒక అక్షరం మారినందుకే చంపలు వాయిస్తావే? నాకొచ్చిన కోడలో ఇట్లా గోడలాడైందే, దానికి నేను ఎంత పెద్ద శిక్ష విధించాలి? సరస్వతి, విష్ణు, మహావిష్ణువు, సరస్వతి వడలు కాలుచున్న పెనంలా కాగిపోచున్నది. అవునవును, ఇది అత్తగారు పెట్టిన మంట. సరస్వతి రాత్రంతా వాంలో తడిచి జ్వరంతో ఉండి మండిపోతోంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని పోతురాస్తే చెబుదామా? దాన్ని పంపించవలసింది డాక్టర్ వద్ద కాదు, ఢిల్లీకి. ఢిల్లీకా? ఎందుకమ్మా? అవునరా, దాని మొగుడు ఢిల్లీకి రమ్మన్నాడని ట్రంకాలు చేశాడని చెప్పి కల్పించి చెప్పి నమ్మించి దాన్ని ఏదో ఒక రైలు ఎక్కించాలి. ఆ రైలు ఎక్కడ పోతుందో అది అక్కడికే పోతుంది. మళ్ళీ తిరిగి వస్తుందా? వస్తుందా? ఒరే ఇంకోమాట, ఈ పని మనం చేయకూడదు, నూక పూతరాజుతో చేయించాలి. అలాగేనమ్మా. పల్లెకారు చేపల కోసం వల వేయడం చూశాం గాని అత్తగారిలా కోడలకు వల వేయడం ఇప్పుడే చూస్తున్నాం. సరస్వతి, అసలు ఢిల్లీలో మీ భర్త మీ ఆగమనం మనకి ఎదురుచూచి చూడు. అట్లాగని ఎదురయ్యే బండల వెతకపోకమ్మా, కంట్లో మలిచిపోవడం తప్ప నీ మూడు కనపడ్డా. సరస్వతి, ధూమచకటం చెల్లించనున్నది, పొమ్ము ధైర్యముగా పోయిరా. ఏమిటి ధైర్యముగా పోయిరమ్మంటున్నావు? వెడుతున్నది యుద్ధానికా? ఏమన్నది ఏమి మాట ఆదుపరాశక్తి, ఈ పాపములకు పరిహారం ఏంటో పంచు. కమ్మక ఏమిటో చెప్పర గురుడా.
సద్గురుడా ఓ దేవుని నమ్మిన నరుడా నీతి కమక ఏమిటో చెప్పనగురుడా ఓహో సద్గురుడా అనుకున్నది ఎప్పుడు జరగనివ్వడు అనుకోనిది ఎందుకో జరిపిస్తాడు దేవుని నమ్మిన నరుడా నీతి కమక ఏమిటో చెప్పన గురుడా ఓహో సద్గురుడా దేవుడు లాంటి మనుషులనైనా దేవుడు వంచన చేస్తాడు దేవుడు లాంటి మనుషులనైనా దేవుడు వంచన చేస్తాడు తన పూజకు వచ్చే పువ్వులకైనా రేకులు రాల్చేస్తాడు ఆశలు కూల్చేస్తాడు ఓ దేవుని నమ్మిన నరుడా నీతికమక ఏమిటో చెప్పవ గురుడా ఓ సద్గురుడా సీతను అడవికి పంపిన రాముడు చెప్పాడా ఆమెకు నిజము ఆమె అమాయకంగా వెళ్ళకపోతే ఉండేదా లవకుశగానం మలుపు కోసము జరిపిస్తాడు అన్యాయం బలిస్తాడు ఒక జీవితము దేవుని నమ్మిన నరుడా ఏమిటో చెప్పగలుగురుడా ఎలా సంబంధం దానికి పెళ్లికి ముందే ఎవరితోనో సంబంధం ఉంది వాళ్ళు పోయింది అని చెప్తాం అసంభవం ఆయన మాటలు నమ్మడు సందేహం కన్నా మధురమైన సంగీతం ఇంకేమీ లేదు చేతిలో అందరూ ఆట బొమ్మలే ఆహా మా అమ్మ ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టి పరిష్కరణ చేస్తాం త్వరగా దానిలో కలిసిపోయి వస్తాం అనుకోలేదు సరస్వతి సరస్వతి భగవతి నా ఇంట ఉన్నదను నా ఉన్నదను నా చెల్లికి రావాలని తల్లి రావాలితో ఏమే నిన్ననగా పోయి ఎక్కడ కూడా తిరిగి కరెక్ట్ గా మూడు చెట్టానికి వచ్చావా ఆగు ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు నడి బయటికి అమ్మా దీంతో వాదం ఏంటి కాలు కట్టించి గడి లేపడే అన్నయ్య వచ్చాక ఏం చెప్పుకొని వస్తుందో ఏమిటా గుడ్డ చూస్తాం రాష్ట్ర అన్న భార్య అమ్మతో సంబంధించాడు ఏమ్మా ఆదిలక్ష్మమ్మ ఈ మూగది మళ్ళీ తిరిగి వస్తుంది మాట్లాడుతుందని కళ్ళు కూడా ఊహించుండవు ఎవరితోనో నేర్చిపోయిందని కథలు చెప్పడానికి కూడా కాచుకోచ్చును ఇప్పుడేం చెప్తావు ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలు అన్నా విన్నా శివతాండవం కథకండి ఏది ఇప్పుడు ఏం తోడుకోండి నేను నీలాగే ఇంటి కోడలుగా వచ్చాను అది నేరమా పాపమా అమ్మా నువ్వు కాదమ్మా నీకు సొంత ఇల్లు కావాలా అందుకోసం నా పంక పోచాలా
ఏం పోతు రాజు, నేను మీ అందరికీ ఏం ద్రోహం చేశాను చెప్పరే? చెప్పలే. అత్తగారు, నాకు ఆకలిగా ఉంది. మీరు అన్నం వండి వడ్డించి నన్ను పిలవండి. నువ్వు కాలమ్మా, శీతల పానీయం సిద్ధం చేయము. బ్రహ్మబాబు, బ్రహ్మబాబు, ఆ ఇల్లు తల కింద అయిపోయింది. ఇంత మెయిలు కూర్చోలే కూర్చోలే. విష్ణు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? ఏలేనండి, అందుకనే కారు తీసుకుని ఏరోడ్రమ్కి వెళ్తున్నా. ఆయన వచ్చాడంటే ఆ ఇంట్లో ఇంకా పెద్ద తుఫాన్ అనుకోండి. ఇది తెలిసిన దగ్గర నుంచి పెద్దమ్మగారికి సంచారం పట్టుకోండి. అమ్మవారిని అంత తేలిగ్గా అంచనా వేయకు. అది నిజమే, టైం అన్నది వస్తా బాబు. ఈసారి మహాసభలోనే ఉపన్యాసాలు విని ప్రతి ఒక్కళ్ళు హలో హలో అంటూ షేక్యాలతో ముంచెత్తేశారనుకో. మన తెలుగుదేశం జనాభా, పంటలు, పరిశ్రమలు, సంపద, దారిద్ర్యం, రోగాలు, సాగులు ప్రతి ఒక్కటి లెక్కలతో సహా సగటగా చెప్పేశారు. దాంతో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు మా పేటలో మీటింగ్ అంటే మా తల్లిలో మీటింగ్ అని చంపేశారనుకో. అయితే ఇక్కడ సంస్థ ఎలా ఉందో అజ్జేడ్గా బయలుదేరి వచ్చేసారు. ఏది సరస్వతి? ఏమా సరస్వతి, ఏది చెక్క బొమ్మలాగా ఒక్కరు వాడవారే, ఎక్కడ సరస్వతి? సరస్వతి ఎక్కడ? సరస్వతితో పాటు మీకు నోళ్ళు పడిపోయాయా? అమ్మా, నీ కుమారుడు మా అందరి తోళ్ళు ఒలిచి వదిలేలోగా పోతాం ఎక్కడికైనా. ఇక్కడ జరిగిన దానికి అందరం బాధ్యులమే, ఫలితం అందరూ అనుభవించాల్సింది. ఢిల్లీ ఎక్స్ప్రెస్ కి టికెట్ కొన్నది ఎవడరా అని అన్నయ్య తప్పకుండా అడుగుతాడు. హాది పరాశక్తి, డబ్బిచ్చి మీరు కొనమంటేనే కదా నేను కొన్నాను. కుక్క కరిపించింది ఆవిడ చెప్పకుండా ఉంటుందా? ముందుగానే ఎందుకు అందరు అలా కంగారు పడతారు? జరగవలసింది ఏదో జరుగుతుంది. కూర్చోండి. ఏంటో నువ్వు కూర్చో. సరస్వతి, ఇంట్లో అందరూ అలా ఉన్నారేమిటి? ఎవరో గొడవ జరిగిందా? సరస్వతి ఎక్కడానికి ఎవరు మాట్లాడలే? సర్లే సరస్వతి, ఢిల్లీలోనే వెళ్ళిన చోటల్లో ఒకే స్వాగతాలు సత్కారాలు. నువ్వు కూడా నాతో వస్తే ఎంత బాగుండేదో తెలుసా? ఎక్కువ భాగం నేను వరకట్నాల గురించే మాట్లాడాను. అత్తలు, మామలు, ఆడబిడ్డలు కట్నాలు తేలేదని కోడల్ని ఎలా హింసిస్తున్నారు, ఎలా హీనంగా చూస్తున్నారు, చివరికి ఎలా హత్యలు కూడా చేస్తున్నారు, కళ్ళ మీద నీళ్లు తిరిగేలా. అవును, గడుపు చేసిందని అడిగింది ఎవరు? నువ్వా? త్వరలో నీకు మాటలు రావాల్సిన ఆలోచనలో ఉన్నాను కదా, బహుశా నేనే భ్రమపడతాను. ఇప్పుడు మాట్లాడినారుండో శ్రీవారు ఒక చిన్న మాట. నువ్వా? పాడి నువ్వా? ఇంకా సందేహంగా ఉందా? ఓ సరస్వతి, సరస్వతి ఎప్పుడు మాట్లాడుతుంది, మీరు తప్పించిపోయేవారా? మీ వేదన విని విని ఆ భగవంతుడు నాకు ఈ గొంతుని ఇచ్చారు. నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క అర్థం తీర్చేశారు. అమ్మా, అమ్మా, సరస్వతి మాట్లాడుతుందమ్మా, నా సరస్వతి మాట్లాడుతుందమ్మా. ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇంటికి రాగానే ఈ విషయం నాకు చెప్పకుండా చూడమ్మా సరస్వతి, నీకెంత సంతోషంగా ఉంటే మాత్రం అన్ని ఇప్పుడేనా? అబ్బాయి దూర ప్రయాణం చేసి వచ్చాడు. స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత అన్ని నేను చెప్తానుగా. అవును నాయన, స్నానం మనకు చాలా సిద్ధంగా ఉంచుతుంది. భార్యతో తర్వాత భాషించవచ్చు, మొదట స్నానములకు సిద్ధమండి. ఒంటికి నలుగు పెట్టి తలంత స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది. నేను చేయిస్తారండి. ఇదేంటి ఇల్లా చాపల మార్కెట్? మేమిద్దరం ఒక క్షణం మాట్లాడుకుందామన్నా అవకాశం ఇవ్వకుండా ఏంటిది? కాస్తైనా బుద్ధి ఉండకర్లే. సరస్వతి, నీ మాటలు వింటుంటే సంతోషంగానే ఉంది, మాట్లాడే పద్ధతి చూస్తుంటే బాధగానే ఉంది. పెద్దవాళ్ళ ముందు ఇలాగే మాట్లాడేది. పెద్దంటే ఏమిటండి, తాటి చెట్టు వీళ్ళందరూ కలిసినంతగానే ఎత్తుగా ఉంటుంది. ఇక వయసు అంటారా? అడయారు మరి చెట్టు అంతకన్నా పెద్దది. పెద్దరికాలు పుట్టిన తేది బట్టి కాదండి, వాడు వాళ్ళ బుద్ధిని బట్టి. సరస్వతి, కాస్త మంచి మర్యాద తెలుసుకోవాలి. ఏమండి,
మోగదానని తెలిసి కూడా నా తాళి కట్టి జీవితం ఇచ్చారు. అందుకు దైవంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఆ తర్వాత రైలు ప్రమాదంలో మాట తెప్పించిన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను. అంతేకాని రైలు ప్రమాదం చెప్పండి అత్తయ్య. మీరు నాకు ఆపరేషన్ చేసి మాట రప్పిస్తానన్నారుగా, ఆ ఆనందంలో చెప్పం చేస్తూ 2 రోజులు ఉపవాసం ఉన్నానా? అందుకే పైచ్యం చేసి పడి కదా మరది గారు. తర్వాత లేచి చూశాను మీరు వెళ్ళిపోయారన్నారు. ఏ శక్తులు అడ్డుపడ్డాయా అని ఆలోచించాను. ఉక్కు తెచ్చుకోవడానికి తిరుపతి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడే రైలు ప్రమాదం జరిగింది. అప్పుడే అమ్మ అని అరిచాను. అక్కడి నుంచి మాట్లాడచ్చాయి. అవునవును, అక్కడ కోడ నచ్చిందేమో, ఇక్కడ గంటలకు గనగడా గనగడాలు రోగాయి. అవునా సోదరి? ఇదంతా చాలా విచిత్రంగా ఉంది అన్నయ్య. నువ్వింకా దేవుడు నమ్మట్లేదా? నమ్ము, పోనీ దేవుడే ఇచ్చాడనుకుందాం. కానీ ఈయన ప్రతివాగుడు ఇవ్వటం మాత్రం తప్పు. ఇప్పుడు ఏం తప్పు జరిగిందండి? నేను కట్టిన తాళి మాత్రమే నీ దగ్గర ఉంది. నీకున్న మర్యాద మన్నన ఓర్పు నేర్పు అన్ని కట్టకట్టుకుని గంగలో కలిసిపోయాయి. ఏమిటి ఆ మాటలు? కోడలు ఎప్పట్లాగే ఉంది, నువ్వే మారిపోయావు. అవునైనా సరస్వతి దేవుడితో సమానం. సమానం అంటారేమిటి? దేవతే. దేవత కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కాబట్టి ఆ భక్తి గౌరవం. ఇదేం అన్యాయం అండి? ఇన్నాళ్ళు నోరు లేదని బాధపడ్డారు, ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నారు. మనిషి అన్నాక మాట్లాడడం కూడా తప్పేనా? మాట్లాడటం తప్పు కాదు, మాట్లాడే విధానమే తప్పు. వాడి మాటలకేం లే, నువ్వు రామ్మ. కోపం వచ్చిందా? కోపం లేదు, తాపం లేదు. అయితే నిన్ను తొందరపడి మాట్లాడాను. మాట్లాడడం తప్పు కాదు, అన్న విధానమే తప్పంటాను. అవున తర్వాత తెలుసుకున్నా. రాక రాక ఒక్కసారిగా మాట్లాడచ్చు నువ్వు, అలా విపరీతంగా మాట్లాడటం సహజమే. అంతే అత్తయ్య గారు లాంటి పెద్ద మనుషుల్ని అలా మాట్లాడడం న్యాయమే అంటారా? తప్పకుండా. కొత్తగా నడక నేర్చిన పాప అన్నిటి మీదకి గెంతుంది. కొత్తగా నీరొచ్చిన ఏరు ప్రవాహంలా గలగలా పరిగెడుతుంది. పడగదిలో అడుగు పెడితే చాలు, మగవాళ్ళకి హృదయం చాలా విశాలమవుతుంది. అంతేనా? నేను అనుకున్న చెప్పాను సరేనా? సరే గాని రేపు ఏ ఊళ్ళో ఉపన్యాసం ఏమైపోతున్నారు? మంగళగిరిలో. ఎల్లుండి? మదనపల్లిలో. ఆ మర్నాడు? మచిలీపట్నంలో. ఆ తర్వాత? ఆ తర్వాత ఇంటికి వచ్చారు. తిన్నగా పడగదిలోకి వచ్చేస్తారు. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తున్నదండి. నాకు తెలియక అడుగుతాను, మీలాంటి వాళ్ళంతా పెళ్ళెందుకు చేసుకోవాలి? పగలంతా కష్టపడి పనిచేసే వాళ్ళకే సాయంత్రం అయ్యేసరికి ఇల్లు ఇలాలు కావాలి. కానీ మంగళగిరి మచిలీపట్నం అంటూ రోజుకొక ఊరు తిరిగే మొగుడికి పెళ్ళం అక్కర్లేదు. ఒక రైల్వే టైం టేబుల్ ఉంటే చాలు. అంటే ఇంత ఆస్తుండి కూడా నేను ఉద్యోగం చేయాలంటావా? అవునండి, ఉద్యోగం పురుష లక్షణం అన్నారవడం లేదు, కనుక మీరు కూడా ఏదైనా ఉద్యోగం చేయండి. అప్పుడే పురుషుడిగా మీకు, భార్యగా నాకు గౌరవం. చూడండి, తాతలిచ్చిపోయిన ఆస్తిలో మీరు ఏమిచ్చినా భార్య తృప్తి పడదు. భర్త సంపాదనతో గుప్పిడి మల్లెపూలు తెచ్చినా భార్య గర్వ పడుతుంది, మురిసిపోతుంది. నువ్వు సరస్వతివి కావు, సంస్కృతాన్ని నువ్వు అర్థం కావటం మహా కష్టం. నేను అనుకున్నది సాధించే వరకు అంత తేలిక అర్థం కానిలేండి. ఏమిటి అనుకున్నది? ఇదిగో నెల, మరో 5 నెలలు పోతే మన ప్రేమకు సర్టిఫికేట్ పుట్టుకొస్తుంది అన్నమాట. హలో శివా, ప్లీజ్ ఒక్క నిమిషం ఉండి, పిలుస్తాను. ఏమండి మీకే ఫోన్? నాకెక్కడ ఫోన్ చేసింది ఎవరబ్బా? హలో ఎవరు? శివుడేనా? నాయన నీ బ్రతికి తోడు ఇద్దరు పెళ్ళాలా? ఎవరు? అంటే నాకేం అర్థం కావట్లేదు. తాళి కట్టింది ఒకటిండగా కట్టకుండా మరొకతను పెట్టుకున్న ఘనుడి నీకు అర్థం కాలేదా? చూడాయన నాకు ఒక రహస్యం చెప్పు. హేమకు గర్భం కూడా అంటగా పర్వాలేదు ఎన్నో నెల. ఇదిగో నీ గౌరవం తల్లి నా సొంత వ్యవహారం, ఇందులో నువ్వు తలదొరచొద్దు. తలదొరచాడు బాగుండదు. మర్యాదగా ఫోన్ కింద పెట్టాయి. ఫోన్ కింద పెడతాను, నీ బతుకు బయట పెడతాను. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు నాయన, మర్యాదగా మంచిగా మందలిస్తున్నాను. హేమ ప్రసవించక ముందే ఆమెని 10 మందిలో నీ భారీగా స్వీకరించు. లేదా నీ పరువు అంటూ ఉంటే దాని బజార్లో పాత్ర కట్టి నీ అమ్మకు పంపిస్తాను.
విన్నావు కదరా పిరికి వధవ, ఫోన్ కింద పెట్టరా సన్నాసి. హలో హలో, ఎవరండి? ఎవరితో? నేను నీతో ఉంటున్నట్టు తెలిసి బెదిరిస్తుంది. నువ్వంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది. నా మీద కూడా జాల్సలు చెప్పి అనుకుంటుందంటే నేను నిజంగా అదృష్టవంతురాలి. ఈ రోజు నుంచి ఈ పడక కథలు అందరికి రాత గౌరవాలు మరి ఎవరో జరగాల్సిందే. నాకు ఉద్యోగం వచ్చింది. ఇదిగో అపాయింట్మెంట్ ఆడా, ఇదిగో మల్లెపూలు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియటం లేదండి. ఎలా అభినందించాలో పద చెప్తా కదా. ముందు ఈ పూలు ఉద్యోగం మీద వచ్చింది, ఇంకా జీతం రాలేదుగా. బాగు, చాలా బాగు. ముందు ఉద్యోగం రావాలన్నావు, ఇప్పుడు జీతం రావాలంటున్నావు, రేపు ప్రమోషన్ అంటావు, ఎల్లుండి ఇంక్రిమెంట్ అంటావు, చివరికి రిటైర్మెంట్ ఆర్డర్ కూడా రావాలనేటట్టున్నావు. అసలు నాకు తెలియగలుగుతాను, ఇది పడగ్గదా లేకపోతే కోర్ట, నువ్వు పెళ్ళాలా లేకపోతే జడ్జివా, మాటి మామానికి వాయిదాలు ఇచ్చేస్తున్నావు. సరు, ఇప్పుడు చేసిన వాయిదాలకే మొహమాద్ చచ్చిపోతున్నాను. కమా సరస్వతి, లక్ష రూపాయలు లంచం ముచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పినవాడిని నాకు క్షమించవచ్చు, కానీ ఇలా వస్తాను అనే భార్య అని ఏ భర్త క్షమించరు. కమాన్ కమాంటే మళ్ళీ ఈ గదిలో కనిపించాడు కదా, పోగొట్టి. సారీ సరస్వతి, రాత్రి చాలా మూర్ఖంగా ప్రవర్తించాను కదా. అబ్బే లేదు, మూకుడిలాగా ప్రవర్తించారు. నిజం చెప్పు సరస్సు, రాత్రి నీకు నిద్ర పట్టిందా? ఆ తర్వాత అసలు నిద్ర ఏ పట్టలేదు. మరి ఇవాళ నేను రాత్రి అంతా నిద్రలేదు కదా, ఇవాళ హాయిగా నిద్రపోతాను. ఎన్నాళ్ళు ఇలా నిద్రపోతున్నా గడిపేదనుకుంటున్నావు? నిద్ర వచ్చినంత కాలం. ఇది ఇవ్వయా, ఇది పచ్చరా, ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంది. నేను ఏమన్నా సన్యాసిన? నీకు ఇప్పుడు ఇదే మంచిది. వేరే ఏదైనా ఉంటే తీసుకురా. ఇదేమన్నా హోటల్ అనుకున్నారా? కావాల్సిన ఉండడానికి ఇదే ఉంది, తిని. నీకు అసలు బుద్ధి ఉందా? నేనేమన్నా దండకు తినేదంటానా? కష్టపడి సంపాదిస్తున్నాను, నాకేం కావాలంటే చేసి పెట్టాలి. పోనీ సద్ద నువ్వు తీసుకురానా? సద్ద నాకు చప్పడి తిని ఇవ్వలేదు, బుద్ధి వస్తుంది. ఈ రాత్రికి కూడా నేను హాయిగా నిద్రపోతాను. హేమా, నిన్ను చూసి ఎన్ని రోజులైంది, కాలేజీ మానేశాక మళ్ళీ కలుసుకునే లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఏదో లేవే, మామూలుగా గల్గా కాలం నడుపుతున్నాను. నువ్వెలాగా? పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాను. అరుగో మా శ్రీవారు. ఏమండి ఇలా రండి. ఏమండి, నా ఫ్రెండ్ అండి. బెంచ్ మేట్స్, క్లాస్ మేట్స్, టిఫిన్ మేట్స్. ఏమే? నమస్కారం అండి. నమస్తే పార్వతి, వెళదామా? మా వారికి చాలా సిగ్గే, ఆడవాళ్ళంటే మరీను. నన్ను తప్ప మరి ఇంకెవరిని కన్నెత్తేనా దృష్టవంతురాలి. హేమా, నీకు పెళ్ళయిందా? అదేమిటే? అదంతే, అందరి అదృష్టాలు ఒకేలా ఉండవు. వస్తానే. జీవితంలో ఎక్కడో దెబ్బతిన్నట్టుంది. అవును, అలాగే ఉంది. వెళదారా. ఏంటి స్వాములు, రాత్రిపూట ఆసనాలు వేస్తున్నారు? ఆసనాలు వేసి మేసాలు తిప్పితే ఎవరు చూడడం? యాని, రోజు మీ కోపం తెప్పిస్తున్నాను కదా, అది నా కర్మ అండి. దేవుడు నాకు నోరిచ్చినప్పుడే ఈ తలరాత కూడా రాశాడు. ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. చెప్పు సరస్వతి. అదేనండి, ఆ ప్రమాదం జరిగినప్పుడు నేను సంసారానికి పనికి రాకుండా పోయాను. సరస్వతి. అవునండి, అప్పుడు వైద్యం చేసిన డాక్టరే చెప్పారు, ఏ పొరపాటు జరిగినా నా ప్రాణంకే ప్రమాదం అంట. నిజమండి, కావాలంటే ఆ డాక్టర్నే అడగండి. మీ మాట మీద నమ్మకం లేకపోతే కదా. మీరెంత మంచివారండి, నా స్వార్థం కోసం మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుంది. చూడండి, మీరు కాదనంటే ఒక మాట చెప్తాను, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. మళ్ళీ పెళ్ళా?
ఇది కూడా ఏదన్నా లారీ యాక్సిడెంటా? శత్రు సైన్యాలు ఇచ్చిన బహుమానం. కబర్ కూర్చోండి. సరస్వతి, సరస్వతి, నేనెవరో చెప్పు చూద్దాం. ఓ మీరా, నమస్కారం. నీ మూగదారుగా ఉన్నప్పుడు ఒకసారి. అవును, మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరికీ ఆశ్చర్యంగానే ఉందండి, కానీ నాకు మొత్తం పెద్ద తలనొప్పి కూర్చుంది. ఏమిటండి, పరాయి వాళ్ళ ముందు కూడా తహాదాలాటమేనా? సార్, కాపురం చేసే కళ కాలగోడ దగ్గర తెలిసిపోతుందని ఇదండి మా కాపురం లక్ష్యం. చాలా ఊరుకోండి. సర్లే, ముందేళ్ళి ఆయన కాఫీ పట్ర. భోజనం వేడైంది, కాఫీతోనే సరిపెట్టారా? నన్ను నాకు కాఫీ కూడా వద్దండి, మళ్ళీ మీకు ఇదో శ్రమ. శ్రమే ఉందండి, ఇంటి నిండా మనుషులు ఉన్నారు, ఇంకా గ్యాస్ పోయి ఉంది. నాయనా విష్ణు, నీతో చెప్పాలి ఆ విషయం. మా అమ్మగారు, అమ్మా ఈయన బ్రహ్మ అని ఈయనంటే నాకు చాలా ఇష్టం. విష్ణు ఒకసారి ఇలారా. జస్ట్ మినిట్. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటానికి వీల్లేదు. వెంటనే పంపే, అంతేకాదు అతను ఎప్పుడు ఇక్కడికి రాకూడదు. ఎందుకని? అతను ఎంత తప్పు చేశాడు? అయినా అతను అంటే నీకు ఎందుకంత కోపం? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, వెంటనే వెళ్ళమని చెప్పు. అమ్మా, ఆయన చేసిన తప్పు ఎవరు తెలుసుకోకుండా ఇంట్లోంచి వెళ్ళమని చెప్పలేదు. అంతేకాదు ఆయన ఇక్కడే భోంచేస్తాడు, వెంటనే పంపించు. బ్రహ్మ, అరే ఏడీనా? ఏ మీ అమ్మగారు చేసిన సన్మానానికి. సరస్వతి, లేకపోతే ఏమిటండి, ఆవిడగారు మాటలు విన్న తర్వాత మానం మర్యాద ఉన్నవాడు ఎవడో ఒక క్షణం కూడా ఉండడు. మనసుల్ని అర్థం చేసుకోలేని మనుషులతో ఇంట్లో ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారు. ఆవిడ చూస్తే ఎలాంటిది, నువ్వు చూస్తే ఇలాంటిదాన్ని చూచి. హలో. హలో ఆదిలక్ష్మి. ఓ నా దేవత, మీ ప్రేమ అనురాగం అనుబంధం కోసం. ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? నా కోరిక తీర్చే వరకు తప్పదు, వేధిస్తూనే ఉంటాను. నా గొంతులో ప్రాణం ఉండగా అలా జరగదు. ఇలా మొండికేస్తే రేపో మాపో ఆ గొంతు కాస్త పిసికి గోడంలో పాదేస్తాను. జాగ్రత్త, ఆలోచించుకో. ఏమిటయ్యా, ఒంట్లో బాగలేదా? డాక్టర్ ఎక్కడికి బయలుదేరారు మీరందరూ? ఏమో సరస్వతి పొమ్మందా? అవును, ఒక నెల జీతం అదనంగా ఇచ్చి నేనే పొమ్మన్నాను. ఇంకా నిలబడ్డారా? వెళ్ళండి. వాళ్ళు పోతే పని ఎవరు చేస్తారు నీ బాబా? మీరు తేరగా తిని కూర్చుంటే బొజ్జలు పెరుగుతాయి. అందరం కలిసి ఇంటి పనులు చేసుకుందాం, తప్పేం లేదు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు చేయటం, అంట్లో గీరు తినటం నీకు అలవాటు. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు నేను నీకు అన్న భార్యని, అంటే నీ వదిన్ని. నా గౌరవం ఇవ్వాల్సిన తలరాత నీకుంది తెలుసా? పోవే పోడి, నువ్వు నాకు వదినేమిటి? శివా, నేను నువ్వు ఒరే గిరే అనే లోపల మర్యాదగా నన్ను వదిన నొప్పు నీ క్షమాపణ చెప్పుకో. దాసి దానికి పాచి పనులు చెప్తాం కానీ క్షమాపణ చెప్పం. చెప్పిస్తాను, చూస్తాను. కుక్క చంపేస్తుందిరా, వదిలేని చెప్పరా, చెప్పరా, చెప్పు. తప్పైపోయింది,
నన్ను క్షమించుదరా. మర్యాదగా మసులుకోండి. పీటర్, అత్తగారి మూతి వంకర పోతుంది. కొంత కాఫీ తీసురా. ఏమిటే నీ హింస పోగరు? నేనేమన్నా నువ్వు పెట్టుకున్న పర్మిషన్ అనుకున్నావా? లేదు, నీ ఇంటి పెద్ద కోడల్ని, నువ్వు చిన్న కోడలు. నా కాఫీ తెస్తే నీ ఒకరికి తగ్గిపోదు. అబ్బో, పెద్ద కోడలు ఎక్కడా మొగుడు దొరక్క వీధి మీటింగ్ లో వెంటబడి వచ్చింది. కోడలు అంట కోడలు. పెద్ద చిన్న లేకుండా ఈవిడ కుబేరుడు కూతురు, నేను కాఫీ ఇవ్వాలి. కావాలంటే అమ్మ కొడుకులు ఇద్దరు క్యూలో నిల్చొని ఇచ్చుకోండి. ఏ పార్వతి, ఎంత పొగరా నీకు? వయసు ముదిరిపోయి గాజర్ జీరోలా ఇంట్లో పడింటే జాలి కలిసి నా కోడలుగా చేసుకున్నాను. అది మర్చిపోయి సరస్వతిని బజార్ మనిషి అంటావా? ఒళ్ళు దగ్గర పట్టుకు మాట్లాడు. అత్తయ్య, అనికి మరి పడుంటావా? సరే, లేకపోతే నీ అబ్బాయికి పో. ఇంకా కొంచెం జరగండి. ఇంకా జరిగితే వెళ్ళిపోతున్నామా? వెళ్ళిపోతే పోనివ్వండి అత్తయ్య. మన శివాకి దీనికన్నా మంచి పిల్లలు ఇచ్చిపోయి చేస్తాం. దీనిలాంటి బజార్ మనుషులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. చెప్పి మీ అబ్బాయి కట్టుకోండి. తిరుపతి ప్రసాద్ రంగనాయకమ్మ గారు పంపించారా? అవునమ్మా. చూచితే తడవుగా ఉడవంతా పులకరించుకున్నదే. దిన్న తర్వాత లోపలంతా జలగరించినాము. బసవయ్య, స్వామి ప్రసాదం అందరు పంచిపెట్టి, అందరిలో పెద్దవారు అత్తగారు ఆవిడ. ఆది లక్ష్మమ్మ తర్వాత ఇంటికి ఇన్ని పెద్దమ్మలు ఎడుకుండను వాడా. వెంకటేశ్వర, నాకు సొంత ఇల్లు కలిగే భాగ్యం ప్రసాదించు స్వామి. సహోదరి, స్వగృహం స్వగృహం. శీఘ్రమేవ స్వగృహ ప్రయాణ ప్రాప్తిరస్తు. అమ్మా పార్వతి అడిగేవా ఏమి ప్రసాదం అలక్కు. వడ్డీ కాసిన వాడి ప్రసాదం కదమ్మా, వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. దేవుడు కనిపిస్తున్నాడా? దేవుడు నన్ను పైకి లాక్కుపోతున్నాడు. గాలిపటంలా పై చెడిపోతున్నాడు. ఆ గాలిపటము దోగ పట్టుకోనైనా నన్ను పైకి రాని ఆ స్వామి దగ్గర కొనిపో. అడుగో స్వామి. స్వామి, నీ కొండకొచ్చాను కానీ గుండు మాత్రం చేయించుకోవాలి. నేను గుండు చేయించుకుంటాను. చేయించుకోండి. కొండ మీద కొకిరాయి గుండు తగిన చాలు వేరే. Thank you.
పక్కులు ఒక్క దెబ్బకే రెండు పిట్టలు దంప కింద పంది పక్కులు ఒక్క దెబ్బకే రెండు పిట్టలు వెయ్యనా ప్రాణాలు తీయనా మాటొచ్చిందే అయ్యో రామ మీకు మంటొచ్చిందా అయ్యో భామ ఇప్పుడు వీళ్ళు బయటికి పోతే మన పరువు కాస్త బజార్లో భరతనాట్యం చేస్తుంది. అందుకని వాళ్ళని లోపల పెట్టి తాళం వేస్తాను, మీకు ఒక పేరు దక్కిస్తాను, వాళ్ళ మైకం దిగేదాకా దాచండి. సరే, నీ మూత ఎలాగో ఇంట్లో ఉండక తప్పదు, ఇక పంపాల్సిన వాళ్లేగా. ఓ గ్రాంతిక భాషామణి, నీ దంపతులు అవుట్ హౌస్ లో ఉండండి, కావాల్సినప్పుడు పిలిపిస్తా. ఏమిటి చేశారు సంత? నాకేం తెలుసండి, కనిపించిందన్నా తిని కళ్ళు కనపడకుండా ఆడుతున్నారు. అదిగో చూశారుగా, ఎక్కింది దిగాక వాళ్ళని అడగండి, తెలుస్తుంది. నూకాలు, ఆ సరస్ నెత్తి మీద అక్షంతలు వెయ్యక ముందే వెళ్ళిపోదాం పదే. ఏమే పుస్తక భాషాఘోష, చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? స్వగ్రామమునకు పోచుంటుమి. అయ్యో పాపం, అయినచో సొంత కోపం అక్కర్లేదా? తిరుపతి లడ్డు దెబ్బతులు గాడిదు కొట్టు పెట్టింది మమ్మల్ని పోనీ తల్లి. శుభం, అత్తగారిని కూడా వెంట పెట్టుకుని రండి, అందరం కలిసి మిమ్మల్ని స్టేషన్ లో దిగపెడతాం. అమ్మో స్టేషన్!
చేసిన కర్మ వారను పదింపక ఎవరి దైవను తప్పదమ్మా. ఎవరు చేసిన కర్మ వారను పదింపక ఎవరికైనను అత్తగారనే భక్తి భయం లేకపోతే మాని పెద్దది వయసు వచ్చిందనే జాలి లేకుండా వాళ్ళు కడుతుందా? ఇప్పుడు దాని పని జోరుగా ఉందిలే. అది ఏం చెప్పినా తలాగించిన తప్ప నేను గర్తించడం లేదు. అసలు నాకు తెలియగలుగుతున్నాను అది నీ కోళ్ళ అత్తగారా? రెండిటికి చెడ్డ రకం కోడలుగా అతిపాద్యంలో పెట్టలేకపోతున్నాను. అత్తగారిని ఉండలేకపోతున్నాను. నీకు చేత కాకపోతే నాకు ఒప్పగించు, దాని ఆట నేను కట్టిస్తాను. అదిగో వస్తుంది మహారాణి, చేతనైతే ఆట కట్టించు. అని మీరు వచ్చేసారా? పొరపాటు అయిపోయింది అత్తయ్య, మీ సంగతి మర్చిపోయి కార్ తీసుకెళ్ళిపోయాను. నాకు వచ్చి తిరిగి అక్కడికి వెళ్ళేసరికి మీరు వెళ్ళిపోయారు. బాగా తడిచిపోయారా? తడిస్తే ఏంలేమ్మా, పర్వాలేదు. నేను తడిచిపోయినప్పుడు నాకు జ్వరం కూడా వచ్చింది అత్తయ్య. ఏ సరస్వతి, ఏమిటే? ఏమీ లేదు. చెప్పదలుచుకుందేదో మోహన్ మీరు చెప్పు, వెనక బాహోతలు పనికిరావు. ఏమిటే నీ ధైర్యం? అంత సరదాగా ఉంటే నీ మొహుని ఏడిపించుకో, మళ్ళీ మళ్ళీ జోల పాటు పాడుకో. అంతేగాని అందరినీ ఆడించడానికి నువ్వే వచ్చువే అని అత్తయ్య చెప్పమనిందా? అదే అదేం కాదులేమ్మా, అందరితో పాటు పార్వతి మొగుడు కూడా చూస్తుంటే దానికి బాధగా ఉండదు పాపం. మీ రెండో అబ్బాయి నా పార్వతి మొగుడు అంటున్నారు? అవును. అయ్యయ్యో ఏమిటత్తయ్య, మరి హేమ కూడా అత్తనే తన మొగుడు అంటుంది? ఏంటి ఆయన నాకెందుకులేమ్మా, వాళ్ళ అమ్మగారు దూరం ఆలోచించే కదా కూడా చూడని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా ఇద్దరు పిల్లలకు మొగుడయ్యాడు. ఇంట్లో గౌరీదేవి, ఊర్లో గంగాది. సరస్వతి ఏం నువ్వు చెప్పేది? ఒకసారి చెప్పానుగా, మళ్ళీ మళ్ళీ ఎందుకు తగాదాలు పెడుతున్నాను అండానిక? కాదు, శాంతం చెప్పి మరీ వెళ్ళు. నీ స్నేహితురాలు హేమ నీకే కాదు, నీ ఆయన కూడా స్నేహితురాలు అన్నమాట. అది ఒట్టి స్నేహం కాదు, మనసులు తనువులు పెనవేసుకున్న స్నేహం. అది వినదగ్గర నుంచి పాపం పార్వతిని నాకు నిద్రే పట్టం లేదు. నిజంగానా? అబద్ధాలు చెప్పి నేను ఇంకా అత్తగాని కాలేదు. సరస్వతి, నీ బాబుడికి రుజువు. హేమ గర్భంతో ఉంది. అరే, మనవడి పేరు ముందే ఆలోచించి ఉంచారనమాట. మనోరాలైతే నోర్మై ఏం వేళకోలంగా ఉందా? సరస్వతి, నాతో రా. ఎక్కడికి? ఎవరితో ఉందన్నావే దాని ఇంటికి. అయ్యో, మీ అబ్బాయి గారు అక్కడ ఖాయంగా ఉంటారు, మీరు ఆయనతో తగాదా పెట్టుకుంటారు, ఆయన అతను పోట్లాడడానికి వస్తారు. నేను రాను, నేను రానే రాను. ఎవ్వరు రావక్కర్లేదు. హేమ ఇల్సు, ఆయన గనక నిజంగా అక్కడే ఉంటే అప్పుడే తెలుస్తాను. తల్లి తొందరపడు తల్లి, నీతో పాటు ఈ ఇంటి పరువు కూడా పోదు. ఏ దుర్మార్గంలో మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే అన్నీ పోయాయి. పార్వతి, నిజానిజాలు మనమే తెలుసుకుందాం. చిన్నగా సీమ టపాకాయ ముట్టించాను. అది ఆటో బామ్మే టామ్ టామ్ అని పెళ్తుంది. వెళ్ళండి వెళ్ళండి. హలో, శివా స్పీకింగ్. నాయన శివుడు. ఎవరు? నేనెవరైతే ఏంలే, ఇంకా గంగ పక్కలోనే ఉన్నావా? ఇంటి దగ్గర నుంచి నీ అర్ధాంగి బయలుదేరింది. మీ అమ్మ ఆదిపరాశక్తి కూడా వెంటొస్తోంది నేను తీసుకెళ్ళడానికి. ధైర్యంగా నిలబడు. నీలాంటి వాళ్ళకి ఆస్తులు ముఖ్యం, అందుకోసం నమ్మిన వాళ్ళని అనాథలు చేయడం మీకు అలవాటు. అందులో మీ అమ్మది ఆరి తెరించేయి. హేమకు పుట్టపోయే బిడ్డకు అన్యాయం జరిగిందో? హలో, 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 ఎవరిదండి ఫోను? అదే ఆ రోజు. ఏమి లేదు కానీ నేను వస్తా. ఎక్కడికండి? హాస్పిటల్కి తీసుకువెళ్తారని చెప్పి నన్ను ఈ స్థితిలో వదిలిపెట్టి ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? అబ్బాబ్బా, ఉండు, మళ్ళీ వస్తాను. ఉండు శివ, నాకు ఇంకెవరు దిక్కులేరు. నేను నిన్న నమ్ముకున్నాను. శివ ప్లీజ్, శివ, శివ. హేమా, నీలాగే ఆయన్ని నమ్మి చెడిందని నేను ఒకదాన్ని ఉన్నాను. రెండు మనుషులు కారు, మనస్సాక్షి లేని వాళ్ళకి బంధాలు అనుబంధాలు ఏమీ ఉండవు. మనం పెంచుకుంటాం, వాటిని వాళ్ళు తెంచుకుపోతారు. చాలే, ఆపు. సిగ్గులేందారు వాడికి పెళ్ళా ఉందని తెలుసు కూడా వాటితో సంబంధం పెట్టుకున్నావు. పిల్లలు కనదాకా వచ్చావు, ఆస్తి ఉందని కొట్టేదాం అనుకున్నావా? చూడండి, చేసిన తప్పుకి చెప్పలేసుకోవాల్సింది పోయి పైగా దాన్ని చూస్తున్నారా?
చూస్తేమా నువ్వేం బాధపడకు. హాస్పిటల్ అడిగితే ఆయన నీ భర్తని చెప్పు. పార్వతి, ఏమిటా పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదు, యదార్థం. ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు నాకు మొహం చూపించకండి. ఆగు, ఎక్కడికి? నా పుట్టింటికి. నేనే మీ ఆస్తి చూసి మీ కొడుకుని చేసుకోలేదు. ఈ కొడుకు గొంతులు కోస్తుంటాడు, ఆ శిక్షణను కోడలికి వేస్తుంటాం. చిచ్చి, నేను అసలు కొప్పకే రాను. పార్వతి, పార్వతి! అత్తయ్య గారు, పోయేదాన్ని పిలిచి ఏంటి లాభం? ఉన్న కోడల్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఈ కాస్త పుణ్యమైనా దక్కుతుంది. నర్మయ్య, అడ్డమైన దానిలో కోడలుగా తెచ్చుకోవడానికి నా ఇల్లే అనాథాశ్రమం కాదు. ఇది కానీ దీని బిడ్డ కానీ నా గడప తొక్కడానికి వీల్లేదు. హేమా, ఆవిడన్నదాన్ని బాధపడుతున్నావా? ఈ స్థితిలో నువ్వు అసలు ఏడవకూడదు. నేను నీకంటే అనాథని, ఏ దిక్కు లేందని. అయినా బాధపడుతున్నానా, బ్రతుకంటే భయపడుతున్నానా? జీవితాన్ని నాకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడానికి పోరాడుతున్నాను. నవ్వే వాళ్ళని ఎవరూ ఏడిపించలేరు. నీకు నేను ఉన్నాను, రా. బాబు, ఓ నానా. అక్క, ఆయన రాలేదు కదూ. సారు, నా బాబు నాలాగే అనాథైపోతాడు. కాడి హేమా, నీ బిడ్డ ఎప్పటికీ అలా కాడు. చూడు, నీకు పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. నీ పరిస్థితి ఏం బాగలేదు. ఇలాంటప్పుడు ఏం ఆలోచించకూడదు. చచ్చిపోతానా అక్క? నా బాబును ఒక్కసారి నాకు చూపించవు? హేమా, నువ్వు లేవకూడదు. మీరు అత్తా కోడళ్ళు, మీరిద్దరూ మాట్లాడుకుని మా అమ్మాయి మీతో వస్తానంటే తీసుకెళ్ళండి. నాకే అభ్యంతరం లేదు. బాగుంది, కూతురు బుద్ధి చెప్పాల్సిన తండ్రి నువ్వు అట్లా చెప్తే ఎట్లా? చూడమ్మా, సుమతి అని పురాణాల్లో ఓ పచ్చికత ఉండేదట. ఆమెలాగే నా కూతురు కూడా తిరుగుబోతు భర్తను నెత్తిన పెట్టుకుని ఉంపుడు గచ్చలు ఇళ్ళకన్నిటికి తిప్పమంటావా? మాట్లాడవేమమ్మా, చెప్పు. నాన్న, వాళ్ళు తెలిసిన మూర్ఖులు. వాళ్ళకి చెప్పడం కంటే గౌరవ చెప్పడం తేలిక. మూర్ఖత్వం మాది కాదు, మీ తండ్రి కూతుర్లేదు. ఇప్పుడు ఏం గొప్ప పనికి పోయిందే ఇంత రాధంతా? ఈ ప్రపంచంలో నా కొడుకొక్కడేనా ఇలా చేసింది? వాడొక్కడేనా పెద్దవాడు? బాలేవమ్మని సమర్థింపులు, ఈ సంగతి ముందే తెలుసుంటే పెళ్లి జరిగి ఉండేదే కాదు, ఇంత బాధ పడి ఉండేవాళ్ళేం కాదు. సర్లేవయ్యా, అయిపోయింది. ఇంతకీ మీ అమ్మాయి నాతో వస్తుందా రాదా? నేను రాను. జగన్నాథం, మీ అమ్మాయి మొగుడు వదిలేసి వచ్చింది. దానికి కారణం ఏమిటని ఎవరన్నా అడిగితే నేను ఒక చిన్న కథ అల్లి చెప్పాననుకో, అప్పుడు దాని గతి ఏమవుతుందో ఆలోచించు. ఎన్ని అబద్ధాలతో కప్పినా నిధులు ఎంతో కాలం తాగదు. మీ ఇష్టాలు చెప్పుకోండి. మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి మీ పెద్ద కోళ్ళు తరిమి తరిమి కొడుతుంది. పార్వతి, మనకి మనకి మధ్య ఎన్నున్నా అవన్నీ ఇంట్లోనే. నువ్వు పెద్ద కోడల్లా ఇంట్లో ఉండు, నాతో పోట్లాడు. అంతేగాని ఇల్లొదని సామె చేసు. ఆడపిల్లలు ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలలాడిపోతాం. ఏం పర్వాలేదు, కాలం మారింది. ఏ ఆడపిల్లైనా తన అంతరాత్మకు భయపడాలి, కానీ ఇలాంటి బెదిరింపులకు కాదు. పార్వతి, కోడలు లక్షాధికారైనా పేదరాలైనా అత్తగారి అనుగ్రహం ఉంటేనే బ్రతకగలుగుతుంది, భర్తతో కాపురం చేయగలుగుతుంది. అది గుర్తుంచుకొని ఒక నిర్ణయానికి రా. భర్తను ఊరి మీదకు వదిలిపెట్టి అత్తతో సంసారం చేసే పాతి వచ్చి నాకేం అక్కర్లేదు. జగన్నాథం, పిల్లపాకేం తెలిసి ఉండే దెబ్బాని దాని నోటుకొచ్చేదే బాగుతోంది. ఆడపిల్ల వాళ్ళకి ఇంత అహంకారం పనికిరాదు. మంచిగా మీ అమ్మాయి మా ఇంటికి పంపుతావో, మా అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసుకోమంటావో బాగా ఆలోచించి కబుర్ చెప్పు. అమ్మా పార్వతి, మీ అత్త ఆదిలక్ష్మి కాదు, ఆదిశక్తి. అన్నంత పని చేస్తుంది, నువ్వు వెళ్ళడమే మంచిదేమో. నువ్వు మా పార్వతి తోడగలవు కదా, కూర్చున్నా. ఉంది ఉంది అమ్మా. పార్వతి, పార్వతి! నువ్వా? ఎందుకొచ్చా? మళ్ళీ ఏం తెచ్చి మూట కట్టుకొచ్చావు? తెచ్చు కాదమ్మా, నేను ఎప్పుడు నిజమే మోసుకొస్తున్నాను. క్రిందటిసారి కూడా నీ భర్త గురించి నిజమే చెప్పాను. నిజం నిప్పులాంటి
అందుకే నీకు నీ భర్త మీద భ్రమను వాడి మతైపోయా. కాదంటావా? నీ కష్టమైనా అది నిజం, నువ్వు భరించక తప్పదు. ఈసారి అలాంటి నిజాన్ని మోసుకొచ్చు. ఇది నీ బిడ్డ సరస్వతి. ఏంటమ్మా నువ్వు అనేది? రెండోసారి హేమను చూపించి నా బిడ్డను పుట్టింది పంపించావు, మళ్ళీ ఇప్పుడు ఈ బిడ్డను చూపించి ఏ నరకాన్ని పంపించాలని? స్వర్గం తీసుకెళ్ళడానికి వచ్చాను. భర్త మరో స్త్రీతో కురుగుతూ ఉంటే చూసి సహించడం ఏ స్త్రీకి సంతోషం కాదు? ఆ ఇల్లు స్వర్గమో కాదు? కానీ ఇప్పుడు ఆ మరో స్త్రీ లేదు, ఎప్పటికీ రాదు, రాలేదు, చనిపోయింది. హేమ చనిపోయిందా? పార్వతి, హేమ నువ్వు ప్రాణస్నేహితుడు. నీకంటే ముందు నుంచి నీ భర్తను ప్రేమించింది, అతనికి ఒక బిడ్డను కూడా కన్నది. నువ్వు మధ్యలో వచ్చావు, కానీ తల్లి మధ్యలో వెళ్ళిపోయింది ఈ బిడ్డను తల్లిలోని వంచి. ఇప్పుడు నువ్వు ఈ బిడ్డకు తల్లి కావాలని నా ఆశ, కావడం నీ ధర్మం. అందుకే నేను ఇంటికి రమ్మంటున్నాను. ఆ మాట్లాడేయాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. అతను వచ్చి ప్రాధాన్యపడాలి, తన తప్పును ఒప్పుకోవాలి. ఆయన తప్పని ఒప్పుకుంటాడో తల్లి మాట విని కాదని తప్పుకుంటాడో నాకు తెలుసు. నేను మాత్రం ఈ బిడ్డకు అన్యాయం జరగనివ్వనని హేమకు చివరి క్షణాల్లో మాట ఇచ్చాను. అందుకే నేను సాయపడమంటున్నాను పార్వతి. అక్క, నాకు ఆ ఇల్లన్నా ఆ మనుషులన్నా అసహ్యం వేసిపోయింది. మళ్ళీ నేను రావడం అంటే అత్తగారి పెత్తనానికి లొంగిపోవడమేగా. ఇప్పుడు మాత్రం ఏం జరిగింది? పారిపై పుట్టింటికొచ్చా. పార్వతి, నువ్వు నాకంటే ఎక్కువ బాధపడ్డావు. నేను ఇలా పారిపోలేదే, పోట్లాడుతున్నావు. అలాగే చేయండి, భర్తను సరిచేసుకోవాలి. చూడమ్మా, ప్రపంచం ఎంత మారిందనుకున్నా ఆడదాని పరిస్థితి అలాగే ఉంది. నడలో తాళి లేని పాపాన్ని హేమ బలైపోయింది. తాళి కట్టించుకున్న నేరానికి, భర్తను వదిలిపెట్టి పోయావన్న అపవాదికి, అవమానానికి నువ్వు ఆహుతైపోతావు. అందుకే ఇంతగా చెప్పాను. నేను ఇప్పుడే నాతో వస్తే మంచిది, ఆలోచించుకో. అమ్మా బాగా సరస్వతి చెప్పింది బాగుందమ్మా. నాకు బాగుండాలిగా నాన్న, అంతవరకు నన్ను బలవంత పెట్టకండి. ఒకసారి ఇలా దయచేస్తారా? రావాలి రావాలి. ఏమిటా కేకలు? ఎవరి బిడ్డ? మన వంశధారకుడు. అవును, మీ మనవడు అత్తయ్య. హాస్పిటల్ నుంచి చిన్నగా ఇంటికి తీసుకొచ్చాను. సరస్వతి, అది గాని దాని బిడ్డ గాని నా గడప తొక్కడానికి వీలు లేదని ముందే చెప్పాను. అదెలాగో ఇప్పుడు లేదులేండి. చదవండి. వెళ్ళిపోయింది. ఎక్కడికి? పైలోకానికి. ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేయాలి? బజార్లో పారే. అయ్యో, మీ కొడుకు రక్తం పంచి పుట్టిన బిడ్డ అండి. నీటి కాదండి, మీ తమ్ముడు రక్తం. ముందు ఆ బిడ్డను తీసుకుని బయటకు రాడు. అమ్మ చెప్పినట్టు పెట్టావాలేదా? తీసుకో. తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మంటారండి? వీడికి తల్లి లేదు, మీ తమ్ముడు తప్ప మరో దిక్కు లేదు. విష్ణు, దీన్ని అనాథాన్ని జాగ్రత్త తెలిసి ఇంటికి తీసుకొచ్చావు. ఇది ఊళ్ళో ఉండే అనాథాన్ని పోగు చేసి మీ ఇంటికి అనాథాశ్రమం చేయాలనుకుంటుంది. సరస్వతి, అనవసర విషయాల్లో తలదొచ్చి ఇంటి నల్లర పాలు చెయ్యదు. అల్లర పాలు కాకూడదని వీడిని మన ఇంటికి తీసుకొచ్చానండి. సరే, ఆ బిడ్డను రండి. అమ్మా, వీడిని మీ చేతికి ఇస్తే అంతే. కుటకైపా సరస్వతి. అవునత్తయ్య, వీడిని అనాథం కానివ్వనని వీడు అమ్మకు మాటిచ్చాను. ఏమిటమ్మాయి ఆ శివా ఇడుగులు? శివండి. కాదని చెప్తాడు? కొన్ని కాదని చెప్పమనండి. శివా, శివా. ఏమిట్రా ఇది? చెప్పరా? చెప్పు బాబు చెప్పు. హేమ వీణి హాస్పిటల్లో ప్రసంగం చచ్చిపోయింది. హేమ ఎవరో నాకు తెలియదు. అబద్ధ పచ్చాబద్ధ. నిజంగా నాకేం తెలియదు. శివా, ఈ బిడ్డ మొహం చూసి చెప్పు, వీడి మీద ప్రమాణం చూసి చెప్పు. చూసే చెప్తున్నాను, నాకేం తెలియదు. ఇది అన్యాయం. ఈ బిడ్డ నీ బిడ్డగా ఒప్పుని తీరాలి. సరస్వతి. అవునండి, ఈ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. చెప్పు శివా, చెప్పు. మాటలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఏదో గిల్లి కజ్జాలు పెట్టుకుని ఇల్లంతా అల్లకల్లోనే చేస్తున్నావు. నాయనా విష్ణు, ఇంటికి పెద్ద కొడుకువి, ముందు నుంచి ఇలా అజమాయిషి చేస్తుంటే నీ ఇల్లాలు ఆడేదా? నీ ఇల్లు ఇట్లా పాడయ్యేదా? ఏమంటే తమ్ముడు మాట విని నన్ను కొడతారా? ఇంట్లో నుంచి వెళ్ళమంటారా? చూడండి, ఇందులో ఉన్నది హేమ కదా, హేమతో ఉన్నది నువ్వు కదా. అత్తయ్య చూడండి, మీ కొడుకు ఆడిన భాగవతం చూడండి, బాగా చూడండి.
అమ్మా ఆదిలక్ష్మి ఇది చాలా ఇంకా సాక్ష్యాలు కావాలా మాట్లాడరేమిటండి దేశం సంఘం కబుర్లు చెప్తారుగా ఇప్పుడు చెప్పండి ఇలాంటి వాళ్ళంతా అభం శుభం తెలియని ఆడపిల్లల్ని అనుభవించి తల్లుల్ని చేసి తమకేం తెలియనట్టు తప్పుకొని తిరుగుతుంటే వీళ్ళు చేసే చీకటి పాపాలు ఆ పిల్లలకి తల్లులకి శాపాలే బ్రతికంతా బాధపడుతున్నారు నీ అమ్మ లాంటి వాళ్ళు ఆస్తులు ఎక్కడ బాగాలవుతాయో అని అలాంటి వాటిని కప్పెడుతున్నారు ఇప్పుడు చెప్పండి బిడ్డని బయట పారేసి నేను ఇంట్లో ఉండాలా లేకపోతే బిడ్డను తీసుకుని నేను బయట పోవాలా చెప్పండి ఇప్పుడేమంటాం ఏమిటనేది నేనేమైనా దానికి తాళిగట్టిన మోగున్నా అది వచ్చి తిరిగిపోతా అయినా బిడ్డ నా బిడ్డ నమ్మకం నిన్నాళ్ళు ఆ పిల్లలు నమ్మించి బొమ్మలు చేసి ఆటలాడాం తీరా ఆ బిడ్డకు బాధ్యత వహించాల్సి వచ్చేటప్పుడే కాదు బొమ్మంటాం వాళ్ళు తీరా వారికి ఒక ఇల్లు ఇల్లాలుంది ఆ బుద్ధి ముందే ఉండాలి వాడు బాగాడు ఆ బుద్ధి దాడుకుండాలి అమ్మా తాటి ఆడదాన్ని అంత నీచంగా మాట్లాడి అమ్మాని పిలవటానికి అసహ్యం చేస్తుంది మళ్ళీ ఇంకో మాట మాట్లాడేమంటే మర్యాద తక్కదు రా మర్యాద కాకుండా మీ బిడ్డలు ఒప్పుకో ఒప్పుకోను ఏం చేస్తాం ఏం చేస్తాను కంపెనీ ఇస్తామని చెప్పిన అలా ఇంతవరకు పెద్ద నుంచి వరుకున్నాను లేకపోతే నా ఏం చెప్పరా ఇల్లు గంటగా బద్దలైపోవాల్సిందేనా ఇది ఇల్లు కాదమ్మా పాపాల పుట్ట ఈ పసి కనుక అన్యాయం జరుగుతుంటే ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండదు రెండు భాగాలుగా పంచవలసిందే రెండు కాదు బావగారు మూడు భాగాలు సారథి అవును వీడికి భాగం ఉంది మూడు వాటాలు చేయాలి నోరు మూయాల్సింది నేను కాదండి కన్నది హేమైనా తల్లులు వేరైనా తండ్రి మీరేగా కాదంటే నాకు మనోవృత్తి పిల్లవాడికి వాటా రెండు ఇవ్వాల్సి ఉంటుంది బాగా చెప్పావమ్మా నీ ఎత్తలాంటి వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చెప్పావు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి ఆయన ఇలాంటి వారే కనుక ఆస్తుల భావం కోసం వచ్చి ఉంటారు ఆ కోసం రాలేదు సరే విని నిన్నెవరు పిలవలేదు చెప్పడం లేదు అయినా నీకు ఇక్కడ ఏ సంబంధం ఏ సంబంధం లేనప్పుడు మీరెందుకు అలా కంగారు పడుతున్నారు ఆయన తమ్ముళ్ళ మధ్య తగాదా తీర్చడానికి అన్నయ్యను ఒకరు పిలవాలా అడగాల తమ్ముడు వేరైనా తండ్రి ఒకరేగా ఇదేదో గమనాట వాడుతుంది దీన్ని నమ్మద్దు అమ్మా చీచి నువ్వెవరు నన్ను అమ్మా అని పిలవడానికి అమ్మా బిచ్చగెత్తుకునేవాడు కూడా అమ్మా అని పిలుస్తాడు దానికి ఎందుకు బాధ అసలు బాధ అది కాదు అమ్మా అని పిలవాల్సిన కొడుకుని బిచ్చగాళ్ళ తరిమేసిందే ఆ పాప న్యాక్ వచ్చి బాధపడుతుంది కాదని చెప్పమానండి ఈయన మీ నాన్నగారి మొదటి భార్య కొడుకు మీ నాన్నగారు చనిపోగానే ఆస్తంతా తన బిడ్డలకే దక్కాలని ఈ తల్లి లేని కొడుకుని తరిమేసింది ఇదంతా ఒట్టి కట్టు కదా నీ నమ్మొద్దు మాట్లాడరేంటండి నిజం విష్ణు ఇన్నాళ్ళు తల్లి తమ్ముళ్ళు అందరూ ఉండి కూడా ఎవరు లేని ఏకాక్యా బతికారు ఇప్పుడైనా ఆస్తి కోసం కాదు తమ్ముళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారని విని అనుబంధం చావక మీరైనా చీలిపోకూడదని ఆస్తి వచ్చారు దీనికి రుజువేళ్ళు జగన్నాథ్ ఇందులో ఏ సంబంధం లేదు కూతుర్ని ఇంటికి ఇచ్చినప్పుడే ఏర్పడే సంబంధం అయినా నిజం చెప్పడానికి ఎవరైతే అమ్మా చెప్పండి బాబు నీ పేరు బ్రహ్మం కాదు అవు చూడు విష్ణు బాబు మీ నాన్నగారు పోయేటప్పటికి ఈ కుర్రాడు ఇంట్లోనే ఉన్నాడు కొన్నాళ్ళు పోయాక పారిపోయాడని నేను అవును బాబాయ్ ఇన్నాళ్ళు ఈ ఘోరాన్ని చూస్తూ ఆ ఘడి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాం అది ఇప్పటికొచ్చింది అన్నయ్య ఇన్నాళ్ళు ఎక్కడున్నారు ఏవేవో జాగ్రత్తలు చేసుకుంటూ చివరకు సాగు సిద్ధమై మిలిటరీలో చేరాను యుద్ధంలో కాలు పోగొట్టుకుని తిరిగి వచ్చాను ఎప్పటికైనా నిజం బయటపడవచ్చని మళ్ళీ కుటుంబంతో కలిసి ఉండొచ్చని ఈ ఊరికి వచ్చి ఉంటున్నాను అప్పుడప్పుడు అమ్మను కలుసుకుంటూ ప్లీజ్ ఒక్క మాట ఒక్కసారి తమ్ముడు ఆ ఒక్క మాట ఒకసారి మిమ్మల్ని కలవనివ్వలేదు ఏమండి అత్తగారు ఎవరిది నాటకం ఏది బూటకం ఇప్పుడు చెప్పండి ఏమీ చెప్పక్కర్లేదు మేము ముగ్గురు అన్నదమ్ములు ఈ ఆస్తిని మూడు భాగాలు చేయాల్సింది తమ్ముడు నాకు ఆస్తి భాగం ఏమీ అక్కర్లేదు అదేలా మీరు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి అదే నిదర్శనం మీరు ఆ మాట మీద నిలబడండి ఏమైనా సరే ఈ ఆస్తిని మూడు ముక్కలుగా నరకాల్సిందే అంతాలా నిలబడిపోయారు ఆవిడ కూడా నాలాగే ఉందనా ఆవిడే మీ కోడలు సరస్వతి ఈ ఇంటి క్షేమం కోసం ఎంతగా తాపత్రపడుతుందో చూసారా ఆస్తిని ముక్కలుగా చేయమందుకే నన్ను కొట్టింది
ఆవిడకి మాట లేదు, నీకు హృదయం లేదు. ఇది మీ అందరికి తెలియజెప్పి ఈ ఇంటిని ఒక దారి తెద్దామని ఈ నాటకం ఆడాను. మరి నువ్వెవరు? నా భార్య ఉష, సరస్వతి ఉష కవల పిల్లలు. సరస్వతి, ఎన్నాళ్ళు నన్ను ఇలా అజ్ఞాతంలో వదిలిపెట్టి ఎలా ఉండగలిగావు? దానికి కారణం నేనండి. సరస్వతిని మీ నుంచి విడదీయకపోతే ఈనాడు తిరిగి మీకు దక్కేది కాదు. ఈ ఇంట్లో ఏనాడో చంపేసేవారు, అందుకే మోసం చేసి రైలెక్కించి పంపించేశారు. ప్రమాదంలో గాయపడిన వాళ్ళలో ఒక పేషెంట్ అచ్చ నీలాగానే ఉంది. అసలు నువ్వేనేమో నేను క్షణం నిమ్మడిపోయాను కదా. నాలాగే ఉందా? ఏ వార్డు ఉందా? వార్డ్ నెంబర్ 3, బెడ్ నెంబర్ 5. ఏమా నువ్వు ఆదిలక్ష్మి గారి కోడలువా? మా వారు ఒకసారి నేను రైల్వే స్టేషన్లో చూసి మీ ఇంటికి తీసుకెళ్ళి అప్పగించారట. నువ్వు మూగదానివని నాలాగే ఉన్నావని చెప్పారు. చూడమ్మా, నీ పేరు సరస్వతేనా? సరస్వతి నేనమ్మా. నువ్వు గుర్తుపట్టినా? డాక్టర్, మీ ఇద్దరం కవల పిల్లలు. మా పిన్ని మమ్మల్ని ఇద్దరిని పెంచింది. ఒకసారి కోపంలో మా చెల్లి బాధ పెట్టింది. దురదృష్టవశాత్తు మేమంతా ఒకసారి తుఫాన్లో చిక్కుకుని చల్లా చెదురైపోయాం. అప్పుడు నేను చర్చ్ ఫాదర్కి దొరికి ఇతనయ్యాను చెప్పినప్పుడు నువ్వే అయ్యి ఉంటావు అనుకున్నాను. నిన్ను చూడాలని ఆశపడ్డాను. కానీ అత్తగారి తత్వం ఎలాంటిదో చెప్పి ఆ ప్రయత్నం మానిపించేశారు మీ బావగారు. అవునమ్మా, ఆయన గారు చెప్పింది నిజమేగా. ఆ అమ్మగారు పెట్టే కష్టాలు ఇన్నా అన్నా, అప్పుడప్పుడు నేను కూడా చెప్తున్నాగా. అవునే, ఆ రాక్షసి కారులు పీకితే కానీ నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో ఉండలేవు. ఎలాగైనా వాళ్ళ మీద పగ సాధించి వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అప్ప కంగారు పడకే, నేను సరస్వతిగానే వెళ్తాను. యాక్సిడెంట్లో మూగకు మాట వచ్చిందంటే తప్పకుండా నమ్ముతారు. ఇక ఆ నోరు పెట్టుకుని ఒక దుర్పులు పెస్తాను. ఏమండి ఉష, ఇది అంత తీరికైన విషయం కాదు. ఈ నాటకంలో నీకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అవునమ్మా, మీరు ఎవరినైనా మోసగించి నమ్మించవచ్చు, కానీ మీ మరిది గారి దగ్గర భారీగా నటించడం చాలా కష్టం. ఏం పర్వాలేదు బసవయ్య, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. నా చెల్లెలు కాపురం చక్క పెట్టాలన్న కోరిక నాకు ఏనుగంత బలాన్నిస్తుంది. దానికి న్యాయం చేయడంతో పాటు మా వారికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటే కానీ నాకు తృప్తి ఉండగా. ఏమండి, మీరు అంగీకరించి నన్ను ఆశీర్వదించిన చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లక్ష్యంతోనే ఇంటికి వచ్చాను. మూగకు మాట వస్తే ఎలా ఉంటుందో మీ ముందు నటించి చూపించాను. మరి ఇప్పటికైనా ఈమె కోరల్ని ఆదరిస్తుందో లేదో. అత్తయ్య, మీ చుట్టూ ఉన్న ఈ అనుబంధాలే మిమ్మల్ని కాపాడేది, ఆస్తి కాదు. అమ్మా, మీరు మమ్మల్ని ఎలా చూసినా పర్వాలేదు, సరస్వతిని మాత్రం కోడలిగా ఆదరించండి అమ్మా. అన్నయ్య, ఎందుకలా ప్రాధాన్యపడతాను? ఈ ఆస్తి ఐశ్వర్యం అన్ని ఆమెనే నెత్తిన పెట్టుకుని ఊరేకమని పదండి మనమే వెళ్ళిపోతాం. ఎవరు వడక్కర్లేదు నాయనా. బ్రహ్మ అమ్మ సరస్వతి, నన్ను క్షమించండి. మనిషికి మనసే ముఖ్యం, ధనం కాదని మీ అందరినీ చూసి తెలుసుకున్నాను. మీరందరూ నా బిడ్డలు, నాతోనే ఉండాలి. ఇప్పుడు నాకు ఇద్దరు వదిలు. తప్పు చేస్తే బెత్తంతో దండించడానికి ఒక వదిన, చల్లని చేత్తో ఆ గాయం మాన్పించడానికి మరో. మల్లె పువ్వు చల్లదనం, మంచి మనసు చదను.